చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అధికరణము అంటే విభక్తి. మొన్న చెప్పారుగా డూము ఊలు ప్రథమ విభక్తి చెప్పారు కదా. సంస్కృతంలో ఈ విభక్తులు మీకు తెలుగులో చెప్పాను, సంస్కృతంలో కూడా చెప్పమంటారా? ఓకే. సు ఔ జస్, అమ్ ఔట్ షస్, టాభ్యాం టాభ్యాం భిస్, ఙే ఙే కాఖా కాఖంగా దానికి ఏకారం, ఙే భ్యాం భ్యస్, ngasi bhyam bhyas, ngas, just wait, mood kada ve, ngas os am, ni os sup, abhi vibhaktalo, ee sanskrita vibhaktalo. మీ వాళ్ళు కష్టపెట్టడం ఇష్టం లేక నేను తెలుగు విభక్తులు చెప్పాను ఆ వేళ సరే. అసలు సంస్కృత విభక్తులు ఎలా ఉంటాయో మీకు ఐడియా వస్తుందని ఈవేళ ఇది చెప్పారు. సో ఒకే విభక్తిలో ఉన్నాయి సమాన అధికరణం. ఒకే విభక్తిలో ఉంటే వాటికి అర్థం ఎలా చెప్పాలి? రామ కృష్ణ అని ఉందనుకోండి, రాముడు కృష్ణుడు ఒకే విభక్తి, అర్థం పరస్పరం సంబంధమేం లేదు, విడివిడి ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మనుషులు. అక్కడ ఆ ఒకే విభక్తికి ప్రత్యేకించి అర్థమేమీ లేదు. రామ దాశరథి విభక్తులు ఒకటే, పదములు వేరు కానీ విభక్తులు ఒకటి, చెప్పే వస్తువు కూడా ఒకటి. అప్పుడు దీన్ని సమానాధికరణము అన్నారు. విభక్తులు ఒకటి అవ్వాలి, అక్కడ ఉండే వస్తువు కూడా ఒకటే అవ్వాలి, దాన్ని సమానాధికరణము అని అంటారు. వేర్వేరు వస్తువులు అయితే సమానాధికరణం అని అనరు, వ్యధికరణం అని అంటారు. నీలో ఘట, సంస్కృతంలో ఇటువంటి విచారం చాలా జాగ్రత్తగా చేస్తారు గ్రామర్. నీలో ఘట, నీల అంటే నల్లనిది, ఘట అంటే కుండ, రెండు సమానమైన విభక్తి కాబట్టి దీనికి మధ్యలో పరస్పరము సంబంధం ఒకటి ఉన్నది. ఆ సంబంధాన్ని విశేషణ విశేష్య సంబంధము అని అంటారు. నీల విశేషణము, ఘట విశేష్యము. ఓకే, అడ్జెక్టివ్ సబ్స్టాంటివ్ అని అంటారు ఇంగ్లీష్లో, అడ్జెక్టివ్ సబ్స్టాంటివ్ అని అంటారు. అదొకటి. తత్వమసి అన్నప్పుడు తత్ త్వం అలాంటిది కాదు, తత్ త్వంకి విశేషణం కాదు, త్వం తత్తుకి విశేషణం కాదు, అహం బ్రహ్మాస్మి కూడా అలాంటిది కాదు. ఒక అలా విశేషణం పెడితే అది విశిష్టాద్వైతం అవుతుంది. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అహం బ్రహ్మకి విశేషణము అంటే విశిష్టాద్వైతం అవుతుంది, అంటే చిద్విశిష్ట బ్రహ్మ అవుతుంది, అది విశిష్టాద్వైతం అవుతుంది, తప్పు, అది సరికాదు. కాబట్టి ఇక్కడ విశేషణ విశేష భావం లేదు. ఇక రామో దాశరథి అని ఉంది. దాశరథి అంటే దశరథుని కొడుకు, రామ అంటే రాముడు. ఈ రామ అనే పదంతో చెప్పబడే మనిషి, దశరథుని కొడుకు అని చెప్పబడే మనిషి ఒక్కటే, వేరువేరు కాదు. దాన్ని ఐక్య సమానాధికరణ్యం అంటారు, ఐక్యం. ఓకే, చోర స్థాణు అని మూడోది ఉంది. చోర స్థాణు, స్థాణు అంటే కొయ్య, అలా పాతిన కొయ్యని స్థాణు అంటారు. చోర అంటే చోరుడు, చోరుడే చోరుడు స్థాణువు, అదే చోరుడు కొయ్య అని ఉందండి. ఇప్పుడు చోరుడు కొయ్యకు విశేషణమా, అయితే కొయ్య చోరుడికి విశేషణమా? కాదు. చోరుడన్నా కొయ్యన్నా ఒక్కటేనా?
కాబట్టి విశేషణ విశేష భావము లేదు, ఐక్యము లేదు. మరి ఏమిటది, దాన్ని ఏమనాలి? ఏది చోరుడు అనుకున్నావో అది చోరుడు కాదు, కొయ్య అనే కాదు మధ్యలో పెట్టాలి. నేను పెద్ద సెంటెన్స్ పెట్టా, దాన్ని సింపుల్గా చూడండి. చోరుడు కాదు కొయ్య, పాము కాదు త్రాడు, నేను కాదు బ్రహ్మ. దీన్ని నిషేధం వచ్చింది దాంట్లో, దాన్ని బాధ అంటారు. బాధ అంటే నిషేధము. ఓకే, కాబట్టి నేను వెరిఫై చేయాల్సి ఉంటుంది. బాధ ఆకారాంత స్త్రీలింగ శబ్దం అయితే నొప్పిని, బాధ పుల్లింగం అయితే నిషేధమని అలాంటి తేడా ఉందా అని నాకు డౌట్ ఉంది. నేను ఒకసారి వెరిఫై చేసుకుంటా. బాధ అంటే నొప్పి కాదు, నిషేధము. పాము కాదు త్రాడు, కొయ్య చోరుడు కాదు కొయ్య. ఈ ప్రసంగము చేస్తున్నది ఎవరు? నేను కాదు బ్రహ్మ. మరి వింటున్నది మీరు కాదు, అది బ్రహ్మే అని ఆ కాదు పెట్టాలి అక్కడ. కాదు పెట్టకపోతే అసలు దాంట్లో ఏమీ శోభ లేనేలేదు అని ఒక అభిప్రాయం. అద్వైతంలోనే కాదు అక్కర్లేదని వాళ్ళు లేకపోలేదు, ఆ మాట వస్తోంది. ఈ కాదు దీన్ని, దీంట్లో నిషేధం ఉంది, విభక్తి సేమ్ ఉంటుంది, నిషేధం ఉంటుంది. కాబట్టి దీని పేరేమిటి? బాధ సమానాధికరణ్యము. కాబట్టి మూడు సమానాధికరణ్యములు, విశేషణ విశేష్యభావరూప సమానాధికరణ్యము, ఐక్య సమానాధికరణ్యము, బాధ సమానాధికరణ్యము. దాని గురించి మనం అహం బ్రహ్మాస్మి అన్న చోట, తత్వమసి కూడా అదే, ప్రజ్ఞానం బ్రహ్మ కూడా అదే. ప్రజ్ఞానం అంటే ఒక దేహమునకు పరిమితమై ఉన్న ఎరుక కాదు, సర్వమునకు చెందిన ఎరుక బ్రహ్మ అని ఈ మహావాక్యాల్లో ఈ నిషేధమును నిషేధమును పెడతారు. అంచేతనే ఇక్కడ ప్రశ్న కూడా, నశించే జీవుడు నశించని బ్రహ్మ ఎలా అవుతుందంటే, నశించే జీవుడు కాదు అహం, నశించే జీవుడు కాదు నశించని బ్రహ్మ. దాన్ని బాధ సమానాధికరణ్యము అని అంటారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. ఏవం చ సతి బంధ స్యాత్. అదే చెప్పాలి కదా, అతి సర్వం బ్రహ్మేతి జగతా సమానాధికరణ్యవత అహం బ్రహ్మేతి జీవేన సమానాధికృతిర్భవే సమానా. అది అయింది కదా, అయింది కదా. ఏవంచ సతి బంధ స్యాత్ కస్యేత్. ఆ మాట లేదా, ఏవంచ సతి అనే శ్లోకం లేదా? అవును, మధ్యలో ఇంకా ఒక శ్లోకం ఉంది. అవును ఉంది, దొరికింది. నేను భ్రమపడ్డాను. సమానాధికరణ్యస్యాం బాధార్థత్వం నిరాకృతం ప్రయత్నతో వివరణే కూటస్థస్య వివక్షత వివక్షయా. మీకు అద్వైత వేదాంతంలో రెండు స్కూల్స్ ఉన్నాయి. ఈ రెండు స్కూల్స్లో మీద పెద్ద విచారం ఉంటూ ఉంటుంది.
అంటే చెప్పేది అద్వైతమే. అద్వైతం వేరే స్కూలు, విశిష్టాద్వైతం మరో స్కూలు, అలా కాదు. ఒకే అద్వైతం, కానీ ఆ చెప్పే పద్ధతిలో రెండు పద్ధతులు, రెండు వేరువేరు ప్రక్రియలు ఉన్నాయి, మెథడ్స్ రెండు ఉన్నాయి. వీటికి ఈ వీటికి రెండు పేర్లు పెట్టారు. ఒక పేరు వివరణ పక్షము. అంటే శంకరాచార్యులు శిష్యులు, పద్మపాదాచార్యులు అనే ఆయన ప్రత్యక్ష శిష్యులు శంకరులకు. ఆయన శంకరుల యొక్క బ్రహ్మసూత్ర భాష్యముపై పంచపాదిక అనే పుస్తకాన్ని ఒకదాన్ని రాశారు. బ్రహ్మసూత్ర భాష్యముపై వ్యాఖ్యానం రాశారు. బ్రహ్మసూత్రంలో నాలుగు అధ్యాయాలు ఉంటాయి. అధ్యాయానికి నాలుగు పాదాలు ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని పాదాలు అయ్యాయి? 16 పాదాలు అయ్యాయి. 4 4 8 అనకూడదు, 4 4 16 అయ్యాయి. ఓకే, ఆ 16 పాదాలకి పద్మపాదాచార్యుల వారు వ్యాఖ్యానం రాశారు. శంకరుల భాష్యానికి వ్యాఖ్యానం రాశారు. మేకలు తినేసే ఆ వ్యాఖ్యానాన్ని ఆయన ఏవో ఆ కాగితాల మీద కాగితాలు అంటే ఆ రోజుల్లో పత్రముల మీద రాసుకున్నారు, భూజ్య పత్రముల మీద. ఆయన రాసుకుని ఎక్కడికో వెళ్తూ తల కింద పెట్టుకుని నిద్రపోయినప్పుడు ఎప్పుడో మేకలు తినేసాయి. ఈ లోపల ఆయన ఆయుర్దాయం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. మేకలు తినగా మిగిలిన దాన్ని ఎవరో పట్టుకుని కాపీ చేసుకున్నారు. ఆ విధంగా మనకి 5 పాదముల వ్యాఖ్యానం మటుకే దొరుకుతుంది. 11 పాదముల వ్యాఖ్యానం లేదు. ఆ పుస్తకం పేరు కూడా ఎవటో ఎవరికి తెలియదు. అంచేత ఎవరిలో దానికి పేరు ఏమని పెట్టారంటే పంచపాదిక అని పెట్టారు. ఈ పుస్తకం పేరేమిటి? పంచదశి. ఆ పేరు ఎలా ఉంది? రమణ మహర్షి రాసిన సద్దర్శనానికి పేరు ఏమిటో తెలిసిన? ఉన్నది నలుబది. నలుబది అంటే 40 అని. అంటే మీకు నలుబది తెలుస్తుందో తెలియదో అని 40 ఉన్నది 40 దాని పేరు. అంటే 40 శ్లోకాలు ఉంటాయని. ఇంకో 2 3 ఎక్స్ట్రా కూడా ఉంటాయి మొత్తం మీద. అలాగే ఆ పేరు అలా పెడతారు. దీనికి పంచపాదిక అని పెట్టారు. అది ఉంది నా దగ్గర, ఉంది ఆ పుస్తకం కూడా. చాలా గంభీరంగా ఉంటాయి పుస్తకాలు. సంస్కృత భాషలో బాగా తపస్సు చేసిన వాళ్ళు మాత్రమే వాటిని ఏదైనా కుస్తీ పట్టాల్సి ఉంటుంది. ఈ పంచపాదికపై మళ్ళీ ఇంకొక వ్యాఖ్యానం వచ్చింది. రావాలి, లేకపోతే అది అర్థం కాదు కొన్ని చోట్ల. ఆయన ప్రకాశాత్మ అనుకుంటా, ఆయన పేరేదో ఉంది. ఆ వ్యాఖ్యానం పేరు వివరణము. దాని పేరు పంచపాదికా వివరణము. ఈ అసలే సూత్రాలు. సూత్రాలపై శంకరుల భాష్యం, భాష్యంపై పంచపాదిక, దానిపై వివరణము. ఇవన్నీ కలిపి ఒక స్కూల్ని, ఒక ప్రాసెస్ని ఎస్టాబ్లిష్ చేశాయి. ఒక పద్ధతిలో ఆలోచనని నిలబెట్టినవి. ఈ వివరణలో, వివరణే పెద్దది, దాంట్లో చెప్పిన విషయాన్ని సంగ్రహం చేసి అప్పయ్య దీక్షితులు అనే ఆయన వివరణ ప్రమేయ సంగ్రహ అనే పుస్తకాన్ని రాశాడు. నా దగ్గర ఉంది ఆ పుస్తకం, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. దాన్ని కూడా కలుపుకోండి. అక్కడ ఎన్ని పుస్తకాలు అయ్యా? 5 పుస్తకాలు అయ్యాయి. సూత్రములు, భాష్యము, పంచపాదిక, వివరణము, వివరణ ప్రమేయ సంగ్రహము. 5 పుస్తకాలు. ఈ 5 కలిపి ఒక ఆలోచన, ఒక పద్ధతిలో పెడతాయి. ఏమండి, ఇంకా మళ్ళీ శంకరులు సూత్ర, బ్రహ్మసూత్రములు, దానిపై శంకరుల భాష్యము, దానిపై భామతి ఆచార్యుల యొక్క వ్యాఖ్యానము. భామతి అంటే వాచస్పతి మిశ్రుని యొక్క వ్యాఖ్యానం. దానిపై కల్పతరువు అనే వ్యాఖ్యానంపై వ్యాఖ్యానం కల్పతరువు. దానిపై పరిమళము అని ఇంకో వ్యాఖ్యానం. వ్యాఖ్యానంపై వ్యాఖ్యానం. ఈ పుస్తకం ఉంది నా దగ్గర. అంటే నేను ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. మా నాన్నగారి పుస్తకాలన్నీ మోసుకుంది ఇక్కడ పెట్టుకున్నాను. ఇది వీళ్ళ ఆలోచన పద్ధతి. ఇంకోలా పెట్టారు అందరికీ ఆది పురుషుడు శంకర భగవత్పాదులే. వీళ్ళకి శంకరుడే, వాళ్ళకి శంకరుడే. వీళ్ళకి శంకరుడు, వాళ్ళకి మరో ఆచార్యుడు కాదు. అందరికీ శంకరులే, శంకరులు మూలము.
రెండు స్కూల్స్ వచ్చాయి. ఈ రెండు స్కూల్స్లో కొన్ని భేదములు ఉన్నాయి. దాంట్లో ఇది ఒక భేదము. ఏమిటా భేదము? బాధయే నిషేధమే శృతి యొక్క తాత్పర్యము అని చెప్పే స్కూల్ ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం పాఠం అదే కదా చదువుతాం. నిషేధం కాదండి, ఏదో పాజిటివ్గా చెప్పాలి కానీ కాదు 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 ఏమిటి వినడానికి బాగులేదు నానా నా అని అనకూడదు అని ఒక సెంటిమెంట్ కూడా పైగా. ఏమంటే ఇంట్లో బియ్యం ఉన్నాయంటే బియ్యం లేవు అంటారా? బియ్యం నిండుకున్నాయి అంటే అలా లేవు లేదు లేదు అలా అనకూడదు. ఏమిటండి ప్రతిదీ లేదు 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 అంటూ ఉంటారు, అలా మంగళం కూడా కాదు అది. మరి అందుకే చిన్న మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహమ్మని ఆయన అలా ఎందుకన్నాడంటే అది అలాంటి పెట్టండి. ఈ లేదు లేదు అనే మాట వద్దు, ఉన్నదాని గురించి చెప్పండి. లేదు లేదని ఎంత చెప్తారు అని ఒక ఆలోచన. ఈ ఆలోచన వెనక అసలు వాళ్ళ ఇష్యూ ఏమిటి? లేదనే మాట మీద వాళ్ళకి ఏదైనా అభ్యంతరం ఉంది, కొంత అభ్యంతరం ఉంది, కొంతే ఉండాలి, పూర్తిగా అభ్యంతరం కుదరదు. ఎందుకంటే రజ్జు సర్పభ్రాంతిలో లేదనే మాటేగా అది సర్పము కాదు, అదే లేదు కాదు 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 కాదు. ఈ కాదు 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 అనేది వినడానికి బాగోలేదు. ఎప్పుడైనా ఒక చోట అవసరమైతే చెప్పుకుంటాము. అదే సర్వస్వము అనే దృష్టి అంగీకారము కాదు అని ఒక స్కూల్ ఉంది. దీని మీద నేను ఆలోచించాను. ఈ రెండు స్కూల్సు స్టడీ చేస్తూ ఉంటాం కదా, ఇవి వస్తూ ఉంటాయి అవి వస్తూ ఉంటాయి, వీళ్ళ సమస్య ఏమిటి అని ఆలోచించాను నేను. మీరు ఆర్థడాక్స్ పండితులను అడిగితే వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరో తెలుసిన, వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు ఆ పుస్తకాల్లో రాసింది చదివేసుకుని కంఠస్థం చేసేసి దాన్ని కొట్టి పోసేయడమే తప్ప ఆలోచించరు. ఈ అటుకులు అటుకులు కొడతారు చూడండి, మంగళంలో వేస్తూ ఉండడం, రోడ్లో కొడుతూ ఉండడం, పోస్తూ ఉండడం, అలా చేస్తారు అంతే అంతే తప్ప ఆలోచించడం అనే పని వాళ్ళు చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళు గత 500-600 సంవత్సరాల్లో ఎప్పుడూ ఆలోచించలేదు. దే డిడ్ నాట్ యాడ్ వన్ వర్డ్ టు ది విజన్. వాళ్ళు అలా ఉండిపోయారు అంతే. వాళ్ళకి మనం దండం పెట్టాలి. ఎందుకు దండం పెట్టాలో తెలిసిన, ఈ పుస్తకాలు మన దాకా రావడానికి వీళ్ళు ఉపయోగించారు, అందుకోసం దండం పెట్టాలి. వాళ్ళు ఆలోచించరు. మనకు కొంచెం ఆలోచించే అలవాటు ఉందిగా, ఈ సైన్స్ అది చదువుకోవడం చేత ఎందుకు వచ్చింది, మనమే భగవంతుడు పెట్టి ఉంటాడు అది. నేను తెగ ఆలోచించాను, రాత్రిలో నిద్ర పట్టనప్పుడు కూడా ఆలోచించాను. రాత్రి 2 తెలివి వచ్చి నిద్ర పట్టలేదు అనుకోండి, 1 ఆలస్యంగా నిద్ర, ఆ 1/2 ఎందుకు వివరణాచార్యుడు ఇలా ఎందుకు అన్నాడబ్బా, భామతీగారుడి సమస్య ఏమిటి అని ఆలోచిస్తే నాకు అర్థమైంది. అంటే వివేకానంద స్వామి, రామతీర్థ వీళ్ళందరూ కూడా ఈ విషయాలని బాగా లోతుగా పరిశీలించారు. అకాడమిక్ స్కాలర్స్ కూడా పరిశీలించారు, వాళ్ళకి అర్థమైంది. వీళ్ళు కాదు కాదు కాదు. చూడండి, బౌద్ధమునకు వేదాంతమునకు తేడా ఏమిటో తెలుసిన, కాదు 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 అంటే వేదాంతం, లేదు లేదు లేదంటే బౌద్ధం. తెలుగులో తెలుగులో సంస్కృతంలో కాదంటే నా, లేదు అన్నా నాయే, తేడా లేకుండా అయిపోయింది. తర్వాత హిందూ సమాజమునకు బౌద్ధముపై ఒక వ్యతిరేక భావన నిర్మాణమైనది. శంకరులకు లేదు, శంకరులు బుద్ధుణ్ణి నిరసించలేదు, శూన్యవాదులను ఖండించారు, విజ్ఞానవాదుల యొక్క సిద్ధాంతాన్ని స్వీకరించినారు, శూన్యవాదాన్ని మాత్రమే కొన్ని చోట్ల ఖండించారు, సౌగతులు అని ఖండించారు. సౌగతులు సుగత అంటే బుద్ధుడు, బుద్ధుని అనుయాయులు సౌగతులు అని ఖండించారు. ఒకచోట బుద్ధుణ్ణి కూడా ఖండించారు అన్నట్టుగా కనపడుతుంది. సుగత సుగత అంటే బుద్ధుడు అని అర్థం, బుద్ధుడికి సుగతుడు అని పేరు. తథాగత అన్న సుగతుడు బుద్ధుడే. తథా అంటే యథార్థము, యథా తథా గత తెలుసుకున్నవాడు. గంధాతువుకి జ్ఞానార్థం,
సుగత సత్యమును మంచిదాన్ని తెలుసుకున్నవాడు. బుద్ధుడికి పేరు సుగత తథాగత ఇత్యాది. సో మొత్తానికి శంకరులు బుద్ధుణ్ణి కాదన్నారు అనే ఒక ప్రసిద్ధి గలదు. ఆయన కొన్ని చోట్ల అక్కడక్కడ కాదన్నారు, బ్రహ్మసూత్ర భాష్యంలో అది కూడా. మిగతా చోట్ల ఎక్కడైనా కాదన్నారు. గీతా భాష్యంలో పేరు పెట్టి కాదనలేదు, ఊరికే పాయింట్అవుట్ చేసి కదా. సర్వాభావ ప్రసక్తి రీతి చేత నా, రెండో అధ్యాయంలో ఒక శ్లోకానికి వ్యాఖ్యానంలో ఈ సర్వాభావ ప్రసక్తి అది అంగీకారము కాదు. అక్కడ మీరు టేక చూసుకుంటే బౌద్ధుల యొక్క సర్వాభావ అని ఉంటుంది. కాబట్టి కేవలం బ్రహ్మసూత్ర భాష్యంలోనే సుగత శబ్దాన్ని సౌగత శబ్దాన్ని ఉపయోగించి ఖండించారు. సో శంకరులు బుద్ధునకు వ్యతిరేకి అని ఒక వాదాన్ని, అని ఒక ప్రచారాన్ని వీళ్ళు చేసి పెట్టారు. ఈ ఆర్థడాక్స్ పీపుల్ చేసి పెట్టి దాని చుట్టూ కథలు అల్లారు. శంకర విజయముల నిండా కల్పిత గాథలను రాసి పెట్టారు, కవిత్వాలని. సమాజంలో ఒక భావం గట్టిగా నెలకొన్నది. ఎంత గట్టిగా నెలకొన్నది అంటే భారతదేశపు సరిహద్దులు దాటి బౌద్ధం వెళ్ళిపోయింది. భారతదేశంలో మీకు బౌద్ధం ఎక్కడా కనపడదు. ఎటు చూసినా సరిహద్దు దాటితే బౌద్ధమే. అటు టిబెట్ చైనా బౌద్ధం, ఇటు రైట్ సైడు అంటే ఈస్ట్ థాయిలాండ్ కంబోడియా వియత్నాం అంతా బౌద్ధం. కిందకి సౌత్కి వెళ్తే శ్రీలంక బౌద్ధం, లెఫ్ట్కి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ బౌద్ధం, ఇప్పుడు ఇస్లాం అయింది ఒరిజినల్గా బౌద్ధం, ఇండియా లోపల బౌద్ధము లేకుండగా ఇండియా హద్దులు దాటి బౌద్ధము వెళ్ళిపోయింది. దీన్ని ఒక చారిత్రకమైన దురదృష్టముగా వర్ణించినాడు వివేకానంద స్వామి. బౌద్ధం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అది ఒక పెద్ద నష్టము. బౌద్ధం వెళ్ళిపోయింది, క్రిస్టియానిటీ ఇస్లాం వచ్చి కూర్చున్నాయి. ఆ చారిత్రకమైన ఒక మహా తప్పిదమనండి, లేకపోతే మహాదోషమనండి, మహా అభాగ్యము, దురదృష్టము. బౌద్ధం వెళ్ళిపోయింది, ఇస్లామును క్రిస్టియానిటీ వచ్చేసాయి. వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఇస్లాం క్రిస్టియానిటీలో వెరీ డివిజివ్ థింకింగ్ ఉంటుంది, ద్వైతమే ఉంటుంది. అవి వచ్చి అందులో ముఖ్యంగా క్రిస్టియానిటీ వచ్చి ఇక్కడుండే హిందూ మతాన్ని కూడా ప్రభావితం చేసింది. హిందూ ధర్మంలోకి విగ్రహారాధన క్రిస్టియానిటీ నుంచి వచ్చిందనే ఒక అభిప్రాయాన్ని స్వామి ప్రభవానంద మొదలైన మహాత్ములు వ్యక్తం చేసి ఉన్నారు. సో ఆ మైకేల్ యాంజెలో ఇన్ఫ్లుయెన్స్ క్రిస్టియానిటీలో ఉన్నది అని. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్ చూశారనుకోండి, రంగురంగులు ఉండవు, ఏవో రాళ్లతోటి ఏవో బొమ్మలు అవి ఉంటాయి. మీరు తమిళనాడు వెళ్తే ఎలా ఉంటాయి టెంపుల్స్? రంగురంగులు మల్టై కలర్, జిగేల్ జిగేల్ అంటూ రంగురంగులుగా ఉంటాయి. ఈ రంగురంగులది మైకేల్ యాంజెలో. మీరు ఎప్పుడైనా అటు యూరప్ వెళ్తే సిస్టిన్ చాపెల్ అని ఒకటి ఉన్నది, నేను చూశాను. ఆ సిస్టిన్ చాపెల్ గోడల మీద మైకేల్ యాంజెలో చిత్రములన్నీ చిత్రించి పెట్టాడు. అతను గొప్ప చిత్రకారుడు, శిల్పకారుడు కూడా. ఆయన శిల్పములు ఆయనవే, చిత్రములు ఆయనవే, ఇప్పటికీ అవి ఎలాగే ఉన్నాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకు హిందూ ధర్మముపై పడినది అని కొంతమంది యొక్క అభిప్రాయం, అకాడమిక్ పీపుల్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బౌద్ధం దేశం నుంచి వెళ్ళిపోయింది. బౌద్ధము యొక్క మూల సూత్రం ఏమిటో తెలుసునా? నా. దాన్ని వీళ్ళు ఇష్టపడరు. అర్థమైందా మీకు? అంచేతనం నాలో తప్పేం లేదు, బౌద్ధంలో తప్పేమీ లేదు, కర్మకాండను నిరసించినారు. అంతకుమించి బౌద్ధంలో ఫిలాసఫీ వైజ్ దోషము లేదు అని చెప్పే మహాత్ముల పేర్లు కొన్ని చెప్పమంటారా మీకు? శంకరులు బౌద్ధాన్ని ఎప్పుడూ నిరసించలేదు. గౌడపాదులు మనకి ఆది ఆచార్యులు, ఆయన విజ్ఞానవాదాన్ని
కౌగులించుకుని నెత్తిమీద పెట్టుకున్నాడు. శంకరులు విజ్ఞానవాదాన్ని నెత్తిమీద పెట్టుకున్నారు, బౌద్ధాన్ని నెత్తిమీద పెట్టుకున్నారు. వివేకానంద స్వామి బౌద్ధం దేశాన్ని విడిచి వెళ్ళిపోవడం మహాదోషము, మహాదురదృష్టమని వర్ణించినాడు. ఇంకా కథలు మీరు పెట్టుకోకండి, నేను సైన్స్ మాట్లాడుతున్నాను. ఇవన్నీ కథలు, ఆ కథల్ని అంటే బుద్ధుణ్ణి తరిమేసి, బౌద్ధాన్ని తరిమేసి ఆ గిల్ట్ని తప్పించుకోవడం కోసం బుద్ధుణ్ణి అవతార పురుషుణ్ణి చేశారని స్వామి వివేకానంద రాశాడు. ఓకే, ఈ కథలదే ఉంది. బౌద్ధమును దేశము నుంచి తరిమివేయుట తప్పు, బౌద్ధము మన ధర్మమునకు విరుద్ధము కాదు అని చెప్పిన మహాపురుషుల పేర్లు చెప్తున్నాను నేను. ఎవరు? గౌడపాదులు, శంకరులు, తర్వాత అర్వాచీన కాలంలో స్వామి వివేకానంద, రామతీర్థ, స్వామి రంగనాథానంద. ద మెసేజ్ ఆఫ్ ఉపనిషత్స్ అనే పుస్తకంలో బుద్ధుని యొక్క బోధలను ఆయన ఆత్మవాది అని నిరూపించేట్లా ప్రదర్శిస్తారు. ఐదు ఇంకో పేరు కూడా చెప్పేయమంటారా? మీరేమనుకోకుండా, అరీశ్వర్ స్వామి తత్వవిధానం. ద మెసేజ్ ఆఫ్ ది ఉపనిషత్స్. భూపాల్ గారు వీరందరూ బాగా చదివిన పుస్తకం, వారు కూడా బాగా చదివారు. కాబట్టి అద్వైతంలోనే నా అంటే ఇష్టపడని వాళ్ళు కొంతమంది ఉన్నారు, నా అంటే మహానందపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు నా అంటే మహానందం. నేతి నేతి త్యాదేశ అథాత ఆదేశో నేతి నేతి అని. ఓకే, మా గ్రూప్లోనే నా అంటే ఇష్టపడని సన్యాసులు చాలామంది ఉన్నారు. మా గ్రూప్లోనే నా అంటే ఇష్టపడే సన్యాసులు కొద్దిమంది లేకపోలేదు, వాళ్ళలో నేను ప్రముఖుడను. ఓకే, మీకు సమాన. ఇప్పుడు విద్యారణ్యస్వామి ఆయన నిషేధాన్ని అంగీకరించేటంటారా లేదంటారా? రెండు చోట్ల చెప్పాడు కదా. కానీ ఆయన ఓ మాట అంటున్నాడు, ఈ నాని ఇష్టపడని వాళ్ళు కూడా అద్వైతంలో ఉన్నారు అని అంటున్నాడు ఆయన. శ్లోకం చదువుదాం. సమానాధికరణ్యస్య బాధార్థత్వం నిరాకృతం ప్రయత్నతో వివరణే కూటస్థస్య వివక్షయా. ఇంత బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాక శ్లోకం చెప్పాలి. ఇంక ఇప్పుడు మీకు శ్లోకం తేలికైపోతుంది. సమానాధికరణ్యస్య బాధార్థత్వం నిరాకృతం ప్రయత్నతః వివరణే కూటస్థస్య వివక్షయా. ఇది కూటస్థదీప ప్రకరణం గనక ఆ మాట ఆయన చెప్పాడు. ఆయన రెండూ చెప్పారు, బాధార్థత్వాన్ని గట్టిగా చెప్పారు, వివరణాచార్యులు బాధ కాకుండా పాజిటివ్గా కూడా చెప్పారండి అని అంటున్నారు. ఇక్కడ ఆయన రెండింటినీ దేన్ని బాధ ఎందే బాధార్థత్వానికి ప్రాముఖ్యం ఇచ్చారు, కానీ బాధార్థత్వం కాదు అన్న వివరణాచార్యులను కూడా త్రోసిపుచ్చలేదు. ఆయన కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఆ శ్లోకం పెట్టారు. చూద్దాం ఎలా వస్తుందో. ఇంకా ముందుకు వెళ్తే మీకే అర్థమవుతుంది. వివరణే పంచపాదికా వివరణమనే గ్రంథమునందు ప్రయత్న సమానాధికరణ్యస్య ఒకే విభక్తిలో రెండు పదములు ఉండుటకు బాధార్థత్వం నిషేధము అర్థము అగుటను ప్రయత్నతః ప్రయత్నపూర్వకముగా నిరాకృతం త్రోసిపుచ్చబడినది. అది
రెండు పదములు ఉండి ఒకే విభక్తిలో ఉండి అక్కడ అర్థము బాధ అని ఏదైతే మనం ఇంతకుముందు చెప్తూ వచ్చామో దీన్ని ఆ వివరణాచార్యులు, ఆయన పేరు ప్రకాశాత్మ అనుకుంటా, ఆయన చాలా ఓపిగ్గా అబ్బే బాధ కాదు బాధ కాదంటో బాధను అంత హైలైట్ చేయకండి, ఆయన కూడా రజ్జు సర్పభ్రాంతి దగ్గర బాధ కాదని అనలేడు ఆయన కూడా, అహం బ్రహ్మాస్మి దగ్గరే విచారం, రజ్జు సర్పం దగ్గర బాధ లేదని ఆయన మాత్రం ఎలా అంటాడండి, అంటే చివాట్లు పెడతారు అందరూ. అక్కడ అహం బ్రహ్మాస్మి దగ్గర కొంచెం ఇటు అటు అటు ఇటుగా, ఇక్కడ బాధయే అర్థము నిషేధమే అర్థము అనే మాటను అంత గట్టిగా ఆయన ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అన్న దాని మీద నేను కూడా ఆలోచించాను, అది కూడా చెప్తా మీకు. కూటస్థస్య కూటస్థ చైతన్యము యొక్క వివక్షయ చెప్పే కోరిక చే నిరాకృతం త్రోసిపుచ్చబడినది. ఇప్పుడు అహం అంటే ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అలా ఎందుకండి? శుద్ధ చైతన్యం అని అర్థం చెప్పండి, సాక్షి చైతన్యము అని అర్థం చెప్పండి, కథ మార్పు లేని చైతన్యము. ఇప్పుడు బుద్ధి ఉంది మారిపోతుంది, మనస్సు మారిపోతుంది, ఇంద్రియములు మారిపోతాయి, దేహము మారిపోతుంది, జగత్తు మారిపోతుంది, ఆ మారిపోనిది ఒకటి ఉందిగా, అదేమిటి? సాక్షి చైతన్యము. అది అలా చెప్తూ ఉండండి, అహం అంటే సాక్షి చైతన్యము అని చెప్పండి. అహం సాక్షి చైతన్యమే బ్రహ్మ అని చెప్పండి. అలా దాంట్లో కాదు 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 లేదుగా అలా చెప్పుకొచ్చాడు ఆయన. అంటే ఆయనకి కాదు 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 అనేది ఇష్టం కాకపోవడం చేత అహమ్ముని కూటస్థపరముగా వర్ణించి ఇక్కడ మీరు ఐక్య సామానాధికరణ్యం చేసుకోవచ్చును, బాధ సామానాధికరణ్యం అక్కర్లేదు. అహం అంటే కూటస్థ చైతన్యము అని అర్థం చెప్పేస్తే ఇంకా అదే బ్రహ్మ బ్రహ్మయే అది ఐక్యం అయిపోతుంది, ఐక్యం చెప్పేయచ్చు, రామోదాశరథీహిలాగా అయిపోతుంది. దాన్ని మీరు బాధ సామానాధికరణ్యం చేయక్కర్లేదు అని చెప్పాడు ఆయన. ఇది ఆయన చెప్పింది. మీరు నన్ను అడిగితే ఆయన చెప్పింది ఎలా ఉందని మీరు నన్ను అడిగారనుకోండి, ఏదో పెద్ద పెద్ద ఆచార్యుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం జీవించి పంచపాదికకు గొప్ప గ్రంథాన్ని రాసినాడు, గొప్ప యతి, ప్రకాశాత్మ యతి అని కూడా అంటారు ఆయన్ని. ఆయన రాసిన గ్రంథం ఎంత గొప్పదంటే దానికి అప్పయదీక్షితులు గారు వివరణ ప్రమేయ సంగ్రహమును పుస్తకాన్ని కూడా రాసి అంత గొప్ప పుస్తకం రాశాడు. ఆయన్ని కాదనడానికి నేనేవాణ్ణి, నా స్థాయి అంతటిది, నేనేవాణ్ణి. అంచేత నేనేం మాట్లాడను, ఓకే? ఇది ఆర్థడాక్స్ స్కాలర్స్ యొక్క ధోరణి. అర్థమైందా? మనం అలా ఉండాలా లేకపోతే నేను ఆలోచించి నా అభిప్రాయం నేను చెప్తానండి అనాలా? మనం కూడా ఆలోచించవచ్చుగా, పోనీ మనం ప్రకాశాత్మంతటి వాళ్ళం కాకపోయినా మనం కూడా ఆలోచించుకోవచ్చు కదండి. ఇది ఒక పాయింట్. ఇంకా రెండో పాయింట్ ఏమిటంటే, నేను ఆలోచించా ఈ ప్రకాశాత్మకి ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ కాదు 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 అన్నవాడి మీద ఈ ఒళ్ళు మంట ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? ఒకటి, బుద్ధులు బౌద్ధులు లేదు 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 అన్నారు, ఆ నా ఈ నా సమానమే, నాలో తేడా లేదు. నాగార్జునుడు బౌద్ధుల యొక్క ఆచార్యుడు, ఆయన నెగేషన్ అంటే బాధ నాలుగు రకములు అని చెప్పాడు, ఫోర్ ఫోల్డ్ నెగేషన్ అని చెప్పాడు ఆయన. మాధ్యమిక కారికలు అనే గ్రంథంలో, చాలా గొప్ప గ్రంథం అది, దానికి కొంపెల్ల సోమశేఖర శాస్త్రి గారు సంస్కృతంలో భాష వ్యాఖ్యానం రాశారు మాధ్యమిక కారికలు. ఆ గ్రంథంలో ఆయన నెగేషన్ నాలుగు రకములు అని చెప్పాడు బాధ. ఇది కాదు అది కాదు
ఇది కాదు అది కాదు, మూడోది మధ్యలో అండు పెట్టి ఇది కానీ అది కానీ కూడా కాదు మధ్యలో ఆర్ పెట్టి, ఓకే తెలిసిందా అని నాలుగు రకముల నిషేధము అని చెప్పాడు. అయం సహాన అయం చ సహాచ నా అయం వా సవా నా అని ఇంకా దాని మీద ఆయన బాగా విస్తారంగా చెప్పాడు. తర్వాత ఆయన ఏమన్నాడంటే, సత్యాన్ని తెలుసుకోవాలంటే మీరు నా లేకపోతే మీకు సత్యాన్ని తెలుసుకోవడం సంబంధమే, మీకు శక్యమే కాదన్నాడు. సత్యం అంటే ఏమిటని అడిగారు ఆయన్ని. అడిగితే ఆయన ఏమన్నారో తెలిసిన, ఏది అసత్యము కాదో అది సత్యము అని చెప్పాడు. ఓరు వీళ్ళు ఎలా చెప్పాడు చూడండి, సత్యము అంటే దాంట్లో కూడా నా పెట్టి చెప్పాడు ఆయన. ఏది అసత్యము కాదో, ఏది దేశ పరిచ్ఛిన్నము కాదో, కాల పరిచ్ఛిన్నము కాదో, దేనికి కారణము లేదో, దేని నుండి కార్యం అనేది ఏదీ లేదో, దేనికి ఆది లేదో, దేనికి అంతము లేదో, అలాగ అది సత్యము అని చెప్పాడు. అలాగే చెప్పాడు, ఎక్కడ ఒక పాజిటివ్ వర్డ్ కూడా పెట్టలేదు. అది నాగార్జునుని యొక్క శైలి. శంకర్లు మరి అలాగే చెప్పారు దశశ్లోకి ఇత్యాదులలో. మహాత్ముల యొక్క శైలి ఒక రకంగానే ఉంటే తప్పే ఉంది దాంట్లో. ఈ ఆర్థడాక్స్ పీపుల్కి ఇష్టం కాదు. ఎందుకంటే బుద్ధుడు వేదమును నిరాకరించినాడని వీళ్ళ అభిప్రాయం. బుద్ధుడు వేదమును నిరాకరించలేదు, వేదం పేరుతో వీళ్ళు చేసే కామ్యకర్మలను నిరాకరించినాడు. దాంతో మనం ఈ నానా పెట్టుకుంటే వేదానికి ముప్పు వస్తుంది అని వీళ్ళకు భయం కలిగింది. వేదము ప్రమాణము, ఉపనిషత్తు ప్రమాణము అంటారు. ఇదేమిటి బయటదా, డోర్ క్లోజ్ చేసుకుందాం. డోర్ క్లోజ్ చేసుకుంటే ఉక్క పోస్తుంది అలా. అది మైక్ అది. చూద్దాం, అవసరమైతే డోర్ క్లోజ్ చేద్దాం. సో ఈ విధంగా లేదు లేదు లేదు, కాదు కాదు కాదు, లేదనొచ్చు కాదనొచ్చు, లేదంటే బౌద్ధులు కాదంటే వేదాంతులను నా, ఓకే. జగత్తు లేదనరు వాళ్ళు, జగత్తు కాదంటారు వేదాంతులు. జగత్తు లేదు అనరు, జగత్తు కాదు. ఏది కాదు, సత్యము కాదు. అలాగా కాబట్టి జీవుడు లేడనరు, జీవుడు కాడు. నాలో తేడా ఉంది. బట్ ఏం తేడా ఉన్నా, బౌద్ధులు వేదము యొక్క ప్రామాణ్యమును స్వీకరించలేదు. మీరు కూడా ఈ నానా పట్టుకుని వేద ప్రామాణ్యాన్ని స్వీకరించకుండగా, అసలు ఏ ప్రామాణ్యాన్ని స్వీకరించకుండగా ఉండిపోతున్నారు. అందుకోసం మేము దీన్ని ఇష్టపడము అని ఆ పూర్వమీమాంసక వాసన, పూర్వమీమాంసకుల యొక్క వాసన ఒకటి ఉంది, అది ఇంగువ వాసన లాంటిది, అది ఓ పట్టాన వదలదు. అది ఎలా ఉంటుందంటే, ఒక ఆయన సన్యాసం తీసుకున్నారు మా చిన్నప్పుడు, మా ఊరు వచ్చారు ఆయన సన్యాసం తీసుకుని. ఆయనకి వీళ్ళు భిక్షాది ఏర్పాటు చేశారు. ఆయనకి సాయంకాలం 6 అయ్యేప్పటికి సంధ్యావందనం చెయ్యాలనే కోరిక పుట్టేది ఆయనకి. మా నాన్నగారిని సలహా అడిగారు, ఏమండి స్వామి శాస్త్రి గారు మాకు సంధ్యావందనం చేయాలని కోరిక పుట్టుతోంది, ఏం చేయాలండి అని. ఈయన పండితులనే అభిప్రాయంతో అడిగారు. అంటే ఏం చెప్పారో, అలా చేయకూడదండి, మీరు కర్మల్ని త్యాగం చేసేసారు, సంధ్యావందనం మేము చేయాలి కానీ మీరు చేయకూడదని చెప్పారు. అంటే అది ఆ మీమాంసక వాసన ఆయనలో అంత గట్టిగా ఉంది. సన్యాసం తీసుకున్నా కూడా కర్మయందు వాసన, అంటే వేదం అంటే కర్మని దాని మీద వాసన. ఆ వాసన కొంత వీళ్ళందరికీ కూడా ఉంది. అంచేతనే వీళ్ళు నా ఇష్టపడరు. దాంట్లో ఈ వివరణాచార్యులు కూడా ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు అయ్యుంటారు అని నేను అనుకున్నా.
ఓకే. అంటే దీంట్లో రెండు హేతువులు వచ్చాయి. ఈ నా అంటే ఇష్టం కాకపోవడానికి రెండు హేతువులు వచ్చాయి. ఒకటి, బౌద్ధులు నానానా అంటున్నారు, అదే నానానా మనం అంటున్నాము. మనము బౌద్ధుల్లో కలిసిపోతున్నట్టు అయిపోతుంది, మనం బౌద్ధుల కంటే డిస్టింక్ట్గా ఉండాలి అనే ఒక భ్రమ వల్ల ఈ బాధను తిరస్కరించు. రెండు, అది ఒకటి. రెండు, నానానా అంటూ ఉంటే వేద ప్రామాణ్యాన్నే కాదన్నట్టు అయిపోతుంది. వేదానికి ఇప్పుడు ఆత్మస్వరూపం ఇదేది కాదు, మీ స్వరూపమే అని చెప్పారనుకోండి, ఇంకా వేదం యొక్క తాత్పర్యం ఏమిక్కడ మిగిలింది? అంటే నా అనే మిగిలిందని చెప్పాలి. అంటే ఇంత వేదము కలిపి నా అని చెప్పడం కోసం వచ్చిందని చెప్పాలి. అది ఇష్టం లేక ఆ పూర్వమీమాంసక వాసన యొక్క ప్రభావం చేత ఈ వివరణ మతంలో కూటస్థార్థాన్ని చెప్పి నా అనే అర్థాన్ని చెప్పడాన్ని వాళ్ళు తగ్గించారు. విద్యారణ్యస్వామి ఈ మాటలన్నీ చెప్పలేదు, ఇవన్నీ నేను చెప్పాను. విద్యారణ్యస్వామి ఏమన్నాడంటే వాళ్ళు కొంచెం ఈ బాధార్థత్వాన్ని వాళ్ళు ఇష్టపడలేదు అని చెప్పుకున్నాడు. చూడండి, ఈ గోల మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, మీకు అర్థమైన మేరకు మీతో అర్థం చేసుకోండి అంతే. మరి ఫిలాసఫీ అంటే ఇలా, ఇది ఫిలాసఫీ క్లాస్ కదా. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయిందా? ఉందా? మాఘమాసంలో ఉన్నావా? సరే, అయితే మాఘపురాణం కాపీలు తెచ్చుకోండి, పాఠం చెప్తాను. ఇంకా అప్పుడు మీకు ఈ సమస్యలు ఏమీ ఉండవు. ఫిలాసఫీ కావాలంటే ఇలాగే ఉంటుంది. వివరణే వివరణ గ్రంథమునందు సమానాధికరణ్యస్య రెండు పదములు ఒకే విభక్తిలో ఉండుట కు ఉండుటకు, షష్ఠి కదా ఉండుటకు, బాధార్థత్వం నిషేధము అర్థము అగుట ప్రయత్నతః ప్రయత్నపూర్వకముగా నిరాకృతం త్రోసిపుచ్చబడినది. ఎందుచేత? కూటస్థస్య కూటస్థ చైతన్యము యొక్క వివక్షయా చెప్పే కోరికతో. ఓకే, అన్వయం. కూటస్థస్య వివక్షయా వివరణే సమానాధికరణ్యస్య బాధార్థత్వం ప్రయత్నతో నిరాకృతం. అక్కడికి అదే, ఆ టెక్నికల్ డీటెయిల్స్ పూర్తయిపోయాయి. బుద్ధ్యాదీనాం స్వరూపం యః వివినక్తి సతత్వవిత్ స ఏవ ముక్త ఇత్యేవం వేదాంతేషు వినిశ్చయః. ఈ శ్లోకం గొప్పది. దీనికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు జాగ్రత్తగా గమనించదగ్గది. లోకంలో ఈ తత్వము అనే మాట అంటే చాలా ఇష్టం. తత్వము అనే మాటని చాలామంది ఇష్టపడతారు. తత్వము అంటే ఫిలాసఫీ అనే సెన్స్లో వాడతారు కూడా. ఎంత ఇష్టపడతారంటే, ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో ఒక ఆయన అంటాడు, ఆ జెమ్స్ యొక్క తత్వాన్ని నేను బాగా పరిశీలించాను, జెమాలజిస్ట్ అంటాడు. ఏది జెమ్స్ తత్వం నాకు బాగా తెలుసు అంటాడు. అంటే వాడు అమ్మేటువంటి ఆభరణాల్లో పెట్టే జెమ్స్ కూడా ఓ తత్వం అనే మాట పెడతాడు. చూడండి ఎక్కడికి పట్టుకెళ్ళిపోయారు. ఆ తత్వశబ్దాన్ని, తత్వము అంటే జమ్ములో ఫిలాసఫీ ఉంటుందండి. జమ్ము ఫిలాసఫీ నన్ను అడగండి, నేను చెప్తా. చెప్పమంటారా? జమ్ ఏమిటది? స్టోన్ కాదు, జమ్ స్టోన్ అని మీరే అంటున్నారుగా. రాయి దేనికి ఉపయోగపడుతుంది? తల కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రాయిని ఏం చేయాలి? మీకు ఇంట్లో లోపల రాళ్ళు ఉంటే ఏం చేస్తారు? చీపురుతో తుడిచి అవతల పారేసి వస్తారు కదా, కాళ్ళకి గుచ్చుకుంటాయని. ఈ జెమ్స్ను కూడా మీరు ఆపనే చేయాల్సి ఉంటుంది. జమ్ యొక్క తత్వము అంతే. నేను చెప్పేశాను కదా, తత్వం అయిపోయిందిగా. ప్రతిదానికి తత్వమే. ఇంకే కథావాచకులు బయలుదేరారు కొంతమంది. వాళ్ళు ఏదో సమాజానికి కొంత సేవ చేస్తున్నారు అని ఒక అభిప్రాయము గలదు. నేనేదో ముక్కుతూ మూలుగుతో కావచ్చు అని అంగీకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒక ఆయన అన్నాడు ఒక మాట,
ఈ ప్రవాచకులందరూ బయలుదేరారు. వీళ్ళు మతాన్ని ప్రచారం చేస్తున్నారు తప్ప మంచితనాన్ని ప్రచారం చేయుటలేదు అన్నాడు. అమ్మ విన్ను ఎంత మాట అన్నాడు, ఆలోచింపజేసే మాటే అన్నాడు అని అనిపించింది నాకు. ఇప్పుడు అయ్యప్ప గురుస్వామి ఉంటాడు, ఆయన మతాన్ని ప్రచారం చేస్తాడా మంచితనాన్ని ప్రచారం చేస్తాడా? ఆయన ఉపన్యాసాలు చెప్తాడు, రోజు పొద్దున్న అరగంట సేపు చెప్తాడు. దానికి ఆ ఉపన్యాసముల సిరీస్ ఒకటి, ఒక రోజు కాదు రెండు రోజులు కాదు, ఎపిసోడ్ 170 ఎపిసోడు. దానికి పేరేమిటో తెలిసిన అయ్యప్ప తత్వము అని పేరు, 117 ఎపిసోడ్. అయ్యప్ప పందలరాజు గారు ఆయన ఇదే ఎప్పుడు అదే చెప్తూ ఉంటాడు. అంతకంటే ఆయన దగ్గర సమాచారం ఏముంటుంది? అయ్యప్ప సింహం ఎక్కొచ్చాడు, ఆయన సింహం పాలు పితికి తీసుకొచ్చాడు, ఇలాగే పోయి దాంట్లో తత్వం ఏముంది? నేను జుట్టు పీక్కుంటూ ఉంటా, ఇది తత్వం ఎలా అయింది? అయిపోయింది పోనీ, ఆయన ఏదో గురుస్వామి పెద్ద చదువుకున్నవాడు కాదు, ఆయనకి ఆ శబరిమల వెళ్ళి రూట్లు అవన్నీ బాగా పరిచయం తప్ప అక్కడ హోటల్స్ రూములు అద్దెకి అద్దెలు ఆ సమాచారం అంతా టూరిజం సమాచారం పరిచయమే తప్ప ఈ దేవుడు దెయ్యం ఆయన్ని మనం తప్పు పట్టడానికి కూడా లేదు. ఓ పండితుడు వస్తాడు, నేను శివతత్వము అని పెడతాడు ఉపన్యాసములు, శివతత్వము 15 రోజులు ఉపన్యాసం పుస్తకం శివతత్వము. దాంట్లో ఏముండాలి? శివతత్వం ఉంటే ఏముండాలి? శివుడు సచ్చిదానంద స్వరూపుడు, ఆయన యొక్క శక్తి, శక్తి అనేది మాయాశక్తి, విజ్ఞానశక్తి, క్రియాశక్తి, అది ఉండాలి. తత్వం అంటే అలా ఉండాలి. అంతే తప్ప శివుడేమో పెళ్ళాడదాం అనుకున్నాడు, అనుకుంటేనేమో ఆ అమ్మాయి అమ్మాయి మళ్ళీ ఎందుకులే పెళ్ళి మానేసి ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు ఓ అమ్మాయి ఏమో ఆయన్నే పెళ్ళాడాలని చెప్పేసి మంకు పట్టింది. నాన్నగారు ఒప్పుకున్నారు కానీ అమ్మగారు ఒప్పుకోలేదు. అమ్మగారు అడ్డుపడ్డా సరే నాన్నగారి సపోర్ట్ చూసుకుని ఆ అమ్మాయి వెళ్ళి తపస్సు చేసింది. ఆ అమ్మాయి చాలా అందమైనది. ఈ మధ్యలో ఆ అమ్మాయిని పెళ్ళాడాలని విష్ణువు కూడా అనుకున్నాడు. ఇది విన్నారా ఎప్పుడైనా మీరు? కాబట్టి మీరందరూ, నేను ఒక్క మాట అంటే ఇంత నవ్వారా మీరు? నాకు ఒక ఆయన ఆ పుస్తకం రాసి నాకు బహుమతి ఇచ్చాడు. ఆ పుస్తకంలో ఈ మాట మీద 20 పేజీల వ్యాసం ఉంది, అది చదివి ఇప్పుడు నేను నవ్వాలా అక్కర్లేదా? ఆ పుస్తకం పేరు త్రిపుర రహస్యము. అది గణపతి సచ్చిదానంద గారి ఆశ్రమం నుంచి ఒక పండితుడు రాసి ముద్రించాడు. దాంట్లో ఓ చాప్టరు విష్ణువు పార్వతిని పరిణయమాడవలని కోరుట. ఆ విష్ణువు వచ్చాడు పార్వతి దగ్గరికి, ఇవి తపస్సు చేసుకుంటుంటే, నువ్వు ఆ బూడిద బుస్సన్న నువ్వేం పెళ్ళాడతావు, నన్ను చూడు, పట్టుపంచ కిరీటము ఆభరణములు బంగారములు వజ్రములు వైడూర్యములు నేల మేఘ శ్యాముణ్ణి నేను, నన్ను పెళ్ళాడు అని కోరాడు. కోరితే ఆవిడ వద్దంటే సిగ్గుబడి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంద్రుడు వచ్చాడు. అంటూ ఇలా ఉంటుంది అది. నేను అది ఏమంటే త్రిపుర రహస్యం అంటే ఇదే అని నేను నెత్తి కొట్టుకున్నా. నేను రైల్లో ప్రయాణం చేస్తుంటే ఆ కిటికీ దగ్గర తీసుకొచ్చి ఇచ్చాడు ఒక ఆయన చదవండి అని. నేను స్పీడ్ రీడింగు, అందులో తెలుగులో ఇంగ్లీషే స్పీడ్, అన్నింటికీ స్పీడ్ రీడింగ్ అయ్యి తెలుగు ఏమిటి ఇంగ్లీష్ ఏమిటి, నేను చదివేశాను అది 200 పేజీల పుస్తకం చదివేశాను. ఇది దాంట్లో ఉన్న విషయం. అప్పుడు నేనేం చేశానంటే, రైలు సికింద్రాబాద్ వచ్చింది, ఇటు అటు చూశాను, అందరూ దిగి హడావిడిలో ఉన్నారు. ఆ పుస్తకం ఇలా పెడితే పేరు కనపడుతుందని ఇలా తిరగేసి పెట్టి ఆ సీటు మీద వదిలేసి నేను వచ్చేసాను. వచ్చేస్తే ఎక్కువ మంది ఎప్పటికీ, స్వామీజీ మీరు పుస్తకం మర్చిపోయాడు, అది ఎవడో ఒకడు పోసుకొచ్చి నా చేతులు పెట్టి. అప్పుడు సరే ఈ మన ప్రారంభంలో ఈ పుస్తకాన్ని మోయడం ఇంకో కొంతసేపు ఉన్నది అని మళ్ళీ ఇటు చూసి, ఇటు కొంటి చూపులు కొన్ని చూసి అక్కడ వేస్ట్ బ్యాస్కెట్ ఉండే దాంట్లో పడేసి ఇంటికి చక్క వచ్చే కాబా. ఏమిటండి అదే, అదే శివతత్వం అది.
ఎంత అధ్వానంగా ఉన్నాయి. కాళిదాసు కుమార సంభవం మేము చిన్నప్పుడే చదువుకున్నాం. దాంట్లో విష్ణు వచ్చాడు, విష్ణు ఇంద్రుడు వచ్చాడు, ఇవి మాటలేం లేవు. శివపురాణం నేను ఎరుగుదను, దాంట్లో నువ్వు లేదు. త్రిపుర రహస్యంలో ఉంది. నాతో ఎవరో అన్నారు త్రిపుర రహస్యం వేదాంత గ్రంథం అన్నారు. నేను కాబోలనుకున్నాను. నేను ఇది ఎక్కడ త్రిపుర రహస్యం అంటే, ఇంకో ఆయన ఉన్నాడు ఆ త్రిపుర రహస్యం వేరండి, ఇంకో త్రిపుర రహస్యం ఉందన్నాడు. ఓహో, నేను ఇంతవరకు త్రిపుర రహస్యం చదవలేదు, ఎందుకంటే ఏదో పిల్లి పాలు తాగి మూతి కాలిపోయింది అన్నట్టుగా. అమేజింగ్. దీని పేరు ఆ తత్వము. తత్వం అంటే అదే. ఇంకొకడేమో కుమారస్వామి తత్వము అని ఉపన్యాసాలు. కుమారస్వామి కథలు చెప్తాడు, తత్వం అంటాడు. కుమారస్వామి తత్వం ఏమిటి? తండ్రి అన్న శివుడికి, కొడుకన్న కుమారస్వామికి భేదము లేదు. ఆ శివుని యొక్క ఒకనొక శక్తికే కుమారస్వామి అని పేరు అంటూ అలా ఏదో చెప్పుకురావాలి తప్ప, ఈ కథలన్నీ చెప్పి తత్వం ఉండడం ఏమిటి? వీళ్ళెవళ్ళు తత్వము తెలుసున్నవాళ్ళు కాదు. వీళ్ళు తత్వం పేరుతో కథలు చెప్పడమే ఎరుగుదురు. మరి తత్వం అంటే ఏమిటి? మరి అది తెలియాలి కదా. ఈ శ్లోకం మీరు కంఠస్థం చేసి పెట్టుకోండి. ఎవళ్ళైనా వచ్చి తత్వం చెప్తానంటే ఇది వాడికి చూపించండి ఈ శ్లోకం. ఓకే. బుద్ధ్యాదీనాం స్వరూపం యః వివినక్తి సతత్వవిత్ స ఏవ ముక్త ఇత్యేవం వేదాంతేషు వినిశ్చయః. బుద్ధ్యాదీనాం స్వరూపం యః వివినక్తి సః తత్వవిత్ సః ఏవ ముక్తః ఇతి ఏవం వేదాంతేషు వినిశ్చయః. యః ఎవడైతే బుద్ధ్యాదీనాం, బుద్ధితో మొదలైన వాటి యొక్క స్వరూపం స్వరూపమును వివినక్తి తేడాగా నిరూపిస్తాడో సహా అట్టివాడే తత్వవిత్, తత్వము తెలుసున్నవాడు. అదండి ఇప్పుడు అర్థమైందా మీకు? తత్వం అనే మాట అధ్యాత్మం. అది అధ్యాత్మం గురించి చెప్తే తత్వం అవుతుంది. అంటే మరి దేవుడు మాట ఏమిటి? ఇప్పుడు మనందరం భక్తులం కదా, దేవుడి గురించి చెప్పద్దా? అధ్యాత్మమే చెప్తే అలాగా. ఓర్ని దేవుడు కూల అధ్యాత్మం నుంచి వస్తాడు దేవుడు. అధ్యాత్మం నుంచి, అధ్యాత్మాన్ని పక్కన పడేసి నువ్వు కథల నుంచి చెప్పి, కథల నుంచి వస్తాడా దేవుడు? కథల నుంచి వచ్చే దేవుడు ఎలా ఉంటాడు? కల్పిత దేవుడు కాదు ఆ దేవుడిని. నువ్వు కథల రూపంలో ఒకవైపు నువ్వు లాగితే ఇంకోవైపు ఇంకొకళ్ళు అవుతాడు. శ్రీకృష్ణుడు అనే దేవుణ్ణి భారతం ఒకవైపు పట్టుకెళ్తే భాగవతం ఇంకోవైపు పట్టుకెళ్ళింది, బ్రహ్మవైవర్త పురాణం మరో చోటకి పట్టుకెళ్ళింది. ఈ భారత కృష్ణుడికి, భాగవత కృష్ణుడికి, బ్రహ్మవైవర్త పురాణ కృష్ణుడికి అసలు వీళ్ళు ఒక ముగ్గురు ఒక కృష్ణుడు అనడానికే వీలు లేదు అన్నంత వ్యత్యాసము గలదు. ఆయన సచ్చిదానందేంద్ర సరస్వతి ఏమన్నారంటే, అసలు ఈ కృష్ణుడు ఎవడు? అసలు కృష్ణుడు కాదండి, అసలు కృష్ణుడు ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడ్డాడు. ఘోర ఆంగీరస కృష్ణాయ ప్రోవాచ అని ఒక ఉపకోసల విద్యలోనూ ఎక్కడో ఉంది. ఘోర ఆంగిరసుడునో మహర్షి ఉండేవాడు, ఆయన పేరు ఘోర ఆంగిరసుడు. ఆయన దగ్గరికి కృష్ణుడు వెళ్ళి బ్రహ్మచారిగా ఉండి చదువుకున్నాడు. ఆ తర్వాత ఆ తత్వాన్ని ఆయన అర్జునుడికి ఉపదేశించినాడు. అలా చెప్పారు కృష్ణుడు. ఈ మిగతా కృష్ణుడు మాకు సంబంధం లేదని చెప్పారు. వివేకానంద కూడా ఆ మాట చెప్పాడు. రామతీర్థ అయితే వీళ్ళందరూ చిన్నపిల్లలాంటి వారు, చిన్నపిల్లలకి కథలంటే ఇష్టం. హ్యారీ పాటర్ కథలు అవి ఉంటాయిగా, ఆ కథలంటే వాళ్ళేమో అమరచిత్ర కథలు, చందమామ కథలు, బాలమిత్ర కథలు. వీళ్ళు చందమామ కథలకి, బాలమిత్ర కథలకి, పురాణ కథలకి తేడా ఏమీ లేదు. అలాగే అంతా మహిమలు ఇవే.
వీళ్ళు ఈ కథల్ని పట్టుకుని ఇదే ఇదే మతం అని అనుకుంటారని రామతీర్థ గట్టిగా చెప్పాడు. కాబట్టి మీరు అధ్యాత్మంలో మొదలు పెట్టాలి. మరి దేవుడు, మరి దేవుడి గురించి మీరు కంగారు పడకండి, దేవుడు వస్తాడు. అధ్యాత్మంలో చూడండి, ఎక్కడ మొదలు పెడతారు? బుద్ధితో మొదలు పెట్టండి. ఎందుకంటే విచారము దేంతో మొదలు పెడతారు? బుద్ధితో మొదలు పెడతారు. బుద్ధితో మొదలు పెట్టండి. మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళమంటారు? బుద్ధికి ఇటువైపు ఏమున్నాయో చూసుకోండి. ఏమున్నాయో మనస్సు ఉంది, బుద్ధిలో వాసనలు ఉంటే దానికి తగ్గట్టుగా మనస్సులో సంకల్పములు పుడతాయి. మనస్సు ఉంది. తర్వాత జ్ఞానేంద్రియములు ఉన్నాయి. మనస్సే కన్నుతోటి చూస్తోంది, చెవితో వింటోంది ఇత్యాది. తర్వాత కర్మేంద్రియములు ఉన్నాయి. చెయ్యి కదులుతున్నాడంటే మనస్సు కదులుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు నేను పాఠం చెప్తుంటే చెయ్యి ఊపుతూ ఉంటా, ఆ చెయ్యిని ఎవరు ఊపుతున్నారు? మనస్సు ఊపుతోంది. ఇప్పుడు ఇది ఇలా ఎవరు ఊపారు? మనస్సు ఊపింది. ఏమిటండి అలా మాట్లాడతారు అని ఇలాగ చెయ్యిని పెట్టింది ఎవరు? మనస్సు. వాగింద్రియమునకు వాక్కులను ఇచ్చేది మనస్సు. చేతులు ఇవి కదిలిచేది కూడా మనస్సే. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను కూడా కదిలిచేది మనస్సే. దేహం అనేది మనస్సులో ఒక భావన. మనస్సు లేనిదే దేహం ఉండదు. అంచేతనే నిద్రపోయినప్పుడు దేహం ఉండదు. మనస్సు లేనిదే దేహము లేదు, మనస్సు లేనిదే జగత్తు కూడా లేదు. మీరు ఈ పాట వినలేదు? లతా మంగేష్కర్ పాడింది, మనహి దేవత మనహి సబ్ కుచ్ మనహి అంటూ ఏదో పాడింది కదండి, వినలేదా? మన కాబట్టి మనస్సే సర్వమును. కాబట్టి బుద్ధి, మనస్సు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, దేహము, జగత్తు ఇవన్నీ బుద్ధికి ఇటువైపు ఉన్నాయి. బుద్ధికి అటువైపే ఉన్నాయి శుద్ధ చైతన్యము, కూటస్థ చైతన్యము. దాన్ని కూటస్థ అని ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసిన, ఈ బుద్ధి, మనస్సు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, దేహము, జగత్తు అన్నీ మారిపోతూ ఉంటాయి. అదొక్కటి మారదు, దాని పేరు కూటస్థ చైతన్యము. మీరు ఈ తేడాను తెలుసుకోవాలి. ఇక్కడ మీరు తెలుసుకో, ఇక్కడ జనుల యొక్క దోషం ఏమిటంటే వాళ్ళు బుద్ధి, మనస్సు, జ్ఞాన, కర్మ, ఇంద్రియములు, దేహము, జగత్తు వీటినన్నింటినీ తెలుసుకుంటూ ఉంటారు. ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. వాటిల్లో మార్పులు వస్తుంటే సతమతం అవుతూ ఉంటారు. ఆ మార్పులు కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. అనుకూలమైన మార్పుల కోసం తహతహలాడతారు, ప్రతికూలమైన మార్పులు వచ్చినప్పుడు తల కొట్టుకుంటూ భోరు భోరుమని ఏడుస్తారు. ఇలా ఉంటారు జనులు. వీళ్ళెవళ్ళకి కూడా ఆ బుద్ధికి ఇటువైపు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా, అన్నీ మారిపోతూ ఉన్నవి, మారనిది ఏదైనా ఉందా? అంటే బుద్ధికి అటువైపు మారనిది ఏదైనా ఉందా అని ఎవడైనా ఆలోచించాడా? ఈ సంసారంలో ఆలోచించరు. సంసారంలో డబ్బులు లెక్క పెట్టుకోవడము, భోగాలు ప్లాన్లు వేసుకోవడమే తప్ప తత్వాన్ని పరిశీలించే లక్షణం వీళ్ళకు ఉండదు. ఓ 10 లక్షలు సంపాదించడం, ఇప్పుడు ఈ 10 లక్షలు మనం ఏం చేయాలి? దుబాయ్ వెళ్తే 2 లక్షలు ఖర్చు అవుతాయి. 2 లక్షలు ఖర్చు పెట్టినట్టు ఉంటుంది, కొందరు డబ్బు సంపాదించినందుకు ఖర్చు పెట్టినట్టు ఉంటుంది. మన మీద మనం ఖర్చు పెట్టుకోవాలి, ఇతరులకు ఇచ్చేయకూడదు. మనమే మనం మన డబ్బు మనం ఇతరులకు ఇచ్చేస్తే ఎలాగా? మన మీదే ఖర్చు పెట్టుకోవాలి. దుబాయ్ వెళ్ళామనుకోండి, మన మీదే ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంట్లో కూర్చున్నారనుకోండి, మీ మీద ఎంత ఖర్చు పెట్టుకుంటారు? 100 రూపాయలు బ్రేక్ఫాస్ట్ కూడా మీరు తినలేరు. ఎంత ఖర్చు పెట్టుకుంటారు? దుబాయ్ వెళ్తే ఖర్చు పెట్టుకోవచ్చు మన మీద. కాబట్టి అలాంటివో క్యాల్కులేషన్స్ వేసి ఈ సంసారంలో అలా ఉంటారు తప్ప, అయితే దేవుడు కూడా కావాలంటే తిరుపతి వెళ్ళు. తిరుపతి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందండి? 4000గా. మరి అయితే వారాణసి వెళ్ళు, 10000 ఖర్చు అవుతుంది. అలాగా ఇలా ఉంటారు తప్ప ఏమంటే ఆ బుద్ధి, యువతలు ఇవన్నీ మారిపోతూ ఉన్నాయి కదా, ఆ బుద్ధికి మూలంలో ఏదైనా ఉందా? ఉంటే అది ఏమీ అని ఎవడైనా అడిగాడా? అలా అడిగిన వాడిని వీడు పిచ్చివాడు అని అనుకుంటారు. ఆఖరికి భార్య కూడా ఏమంటుందంటే,
ఆయన మనస్సు మధ్యన కొంచెం అదోలా ఉంది అని అనుకుంటుంది ఆవిడ కూడా. ఆయన డిస్టర్బ్ చేయకండి, ఆయన మనస్సు కొంచెం అదోలా ఉంది మధ్యన అని ఆవిడ కూడా అనుకుంటుంది. కాబట్టి ఆ వివేకము కలిగిన వాడు ఒకడు ఉంటాడు, వాడు అడుగుతాడు ఏమండి ఇవన్నీ నిరంతర పరివర్తనశీలములు మారిపోతున్నాయి కదా, వీటి పైన ఏదైనా ఉందా అని అడుగుతాడు. అర్థమైందండి మీకు చర్చ అంటే, ఒకడు వచ్చి పైన ఏమీ లేదు అని చెప్పాడు. అయ్యో అంటే ఇవన్నీ మారిపోతున్నాయి, వీటిని మారిపోయేదాన్ని మీరేం పట్టుకుంటారు, ఆ పైన ఏమీ లేదు అంటే శూన్యము. ఈ శూన్యము ఎప్పుడైనా మీరు ఈ శూన్యాన్ని కొంత పరిశీలించండి. శూన్యంలో పెద్ద అడ్వాంటేజ్ ఏమిటో తెలిసిన, ఈ సంసార బంధం ఉండదు శూన్యంలో. సంసార బంధం బుద్ధి మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు ఈ దీంట్లో ఉంటుంది తప్ప, ఆ బుద్ధికి ఆవల ఉండే శూన్యంలో సంసార బంధం ఉండదు. కాబట్టి ఆ శూన్యమును మీరు పట్టుకోండి. నిద్రలో సంసార బంధం ఉందా? లేదు కదా. పైగా నిద్ర ఎలా ఉంది, బాగుందా లేకపోతే బాగులేదా? బాగుంది. ఇప్పుడు లడ్డు ఎలా ఉందంటే బాగుంది అనొచ్చు, బాగులేదు అనొచ్చు. నిద్ర ఎలా ఉందంటే బాగులేదు అన్నవాడిని ఎవరన్నా చూసారా మీరు? లేదు. కాబట్టి నిద్ర తర్వాత నిద్రను శంకరులు ఒక చోట భాష్యంలో, నేను ఏదో భాష్యం చూస్తున్నాను, దాంట్లో ఆయన ఏమన్నారంటే సర్వసాధారణ అని అన్నారు ఆయన. అంటే మహారాజుకి బిచ్చగాడికి సమానం ఏమిటండి? నిద్ర. మిగతావన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆకలిలో ఏవో వ్యత్యాసాలు ఇవేవి ఉంటాయి, ఇంకా నిద్రలో మటుకు సేమ్. ఏమండి ఆ నిద్రలో ఏముంది? ఛాందోగ్యంలో అష్టమాధ్యాయంలో ప్రజాపతి దగ్గర, అంటే కశ్యప ప్రజాపతి, ఆయన దగ్గర ఇంద్రుడు అనే శిష్యుడు, ఇంద్రుడే వీడి దేవరాజు ఇంద్రుడే శిష్యరికం చేస్తాడు. చేస్తే నిద్రలో ఏముందో చూసుకోమని ఆయన చెప్తారు. చెప్తే వీడు ఇంటికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి దారిలో ఇంటికి వెళ్ళిపోతాడు, మనకి తత్వం తెలిసిపోయిందని. నిద్రలో ఏముంది? ఏమీ లేదు, శూన్యమే తత్వము అని నిశ్చయిస్తాడు. అంటే శూన్యవాదం ఉపనిషత్తుల్లోనే ఉంది. ఓకే, కాబట్టి శూన్యమే తత్వము అని మీరు అనుకోండి, పోనీ అనుకోండి. అలాగా అనుకుంటే మీ మనస్సుకి ఎలా ఉంటుందో చూసుకోండి ఒకసారి, ఎలా ఉంటుందో తెలిసిన శాంతముగా ఉంటుంది. ఓ మహాత్ములో మెడిటేషన్ చేయించేవారు, నేను కూడా ఆ మెడిటేషన్ కొంత చేయించాను, నేను అభ్యాసం చేశాను. అదేమిటంటే మామూలు మెడిటేషన్ అనేప్పటికీ నేను చెప్పే పద్ధతి ఉంది కదా, నిటారుగా కూర్చుండి మెడ నిటారుగా పెట్టి కళ్ళును అలవోకగా మూసుకుని చేతులను ఇలా బిగించి కాకుండా లూజ్గా పెట్టుకుని ఈ పూర్వరంగం ఎప్పుడూ సమానంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా చెప్పాల్సిందే అది. నిద్రలో నిద్ర ఎలాగో ఇప్పుడు అలాగా అని అనుకోవాలి మీరు, మీకు మీరే గైడెన్సు. నిద్ర ఎలాగో ఇప్పుడు అలాగా, అది మెడిటేషన్. ఈ మెడిటేషన్ చేస్తే మీకేమవుతుందో తెలిసిన, మనస్సుకు శాంతి లభిస్తుంది, టెన్షన్స్ పోతాయి, మీకు మనస్సులో చక్కని పరివర్తన, సంసార బంధం తగ్గుతుంది. కాబట్టి శూన్యం అంత చెడ్డదేమీ కాదు. అయితే బ్రహ్మం అని అంటున్నారు కదా, బ్రహ్మం శూన్యంలాగే ఉంటుంది. శూన్యమైతే కాదు, శూన్యంలాగా ఉంటుంది. మీరు శృతి గీతల పాఠం చదివారు ఇక్కడ, అక్కడ దాంట్లో చోట ఏమని చెప్పారంటే శూన్య తులాం దధత అని చెప్పారు. మొత్తం శ్లోకం గుర్తులేదు. ఆ బ్రహ్మ శూన్యమును పోలి ఉంటుంది అని చెప్పారు. శూన్యానికి శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఉంటాయా? ఉండవు. బ్రహ్మకి ఉండవు. శూన్యాన్ని వాక్కులతో వర్ణించగలరా? బ్రహ్మని వర్ణించలేరు. శూన్యాన్ని ఊహ చేయగలరా? చేయలేరు. ఊహిస్తుంటే శూన్యం కానే కాదు, అది బ్రహ్మ అంతే.
బాబు. ఇప్పుడు శూన్యంలో మార్పులు ఏమైనా వస్తాయా? రావు. శూన్యం ఒక్కలాగే ఉంటుంది. సర్వసాధారణ బ్రహ్మ అంతే. వారిని ఈ శూన్యం బ్రహ్మను పోలి ఉన్నది, అది తత్వము అని వాళ్ళు నాగార్జునుడు మొదలైన వాళ్ళు. నాగార్జునుడు శూన్యవాది. గొప్ప ఫిలాసఫర్స్ అందరూ కూడా శూన్యమే తత్వము అని చెప్పారు. మీరు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు, కానీ వాడు తత్వవిత్ అవుతాడు. వాడు తత్వము తెలుసున్నవాడు అవుతాడు. శూన్యము అంటే లేదు అని అర్థం. వేదాంతులు అన్నారు లేదు కాదండి, కాదను, లేదన్నం మానేసి కాదు అంటూ ఉండు. కాబట్టి తత్వము ఏమిటి? బుద్ధి, మనస్సు ఇవన్నీ కిందవి, ఇవి తత్వం కాదు. ఎలా చెప్తావు? ఇవన్నీ మారిపోతున్నాయిగా. అవును, ఇవన్నీ మారిపోతున్నాయి, వీటి పైన శూన్యం ఉందని నువ్వు అన్నావే. అసలు ఇవన్నీ మారిపోతున్నట్టు ఎవరికి తెలిసింది? పుస్తకం రాసిన వాడికి తెలిసిందా? మీకు తెలిసిందా? మీకు తెలిసింది. పుస్తకం రాసిన వాడు ఏదో రాస్తాడండి, మీరు చూసుకుని మీ అనుభవంలో చెప్పండి. బుద్ధి మారిపోయిందా లేదా? మీరు చిన్నప్పుడు బుద్ధికి ఇప్పుడు బుద్ధికి తేడా లేదు. తేడా ఎంతో చిన్నదో చూడండి. మనస్సు, ఇంద్రియములు, దేహము, జగత్తు మారిపోతూ ఉంటాయి. అయితే ఓ రూల్ ఒకటి ఉంది, ఒక ఫిజిక్స్ రూల్. ఎవ్రీ చేంజ్ ప్రీ సపోజెస్ ఏ చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్. మార్పు రావాలి అంటే మార్పు రానిది దాని వెనుక దన్నుగా ఉండాలి. ఇప్పుడు రైలు నడవాలి ముందుకు అంటే కదలకుండా ఫిక్స్డ్గా దన్ను, దన్ను అంటారు తెలుగులో, పట్టాలు ఉండాలి. పట్టాలు కదిలిపోతూ రైలు కదులుతుంటే మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళరు. పట్టాలు కదలకుండా రైలు కదులుతుంటారు. కాబట్టి బుద్ధి, మనస్సు ఇవన్నీ పరివర్తన కదిలిపోతున్నాయి. కదల అనేది ఒకటే ఉన్నది. ఇవి అది ఏటి ఏది? చాలా సరళంగా చెప్పారు, దీంట్లో కష్టమేం లేదు. ఇవన్నీ కదిలిపోతున్నాయని ఎవరికి తెలిసిందో ఆ తెలివి, ఆ తెలివి వాడు కాదు, దెర్ ఇస్ నో డూ హియర్. ఆ తెలివి, ఆ తెలివిలో మార్పు ఉండదు. దానికి ఒక లాజిక్ చెప్పారు. సపోజ్ ఆ తెలివిలో మార్పు ఉందనుకోండి, ఆ మార్పు తెలియాలా అక్కర్లేదా? తెలియాలి. తెలియాలంటే మరి ఇంకో తెలివి ఉండాలి, అప్పుడు ఇది దృశ్యమవుతుంది, ఇది కూడా జడమే అయిపోతుంది. ఆ తెలివియే సరైనది అవుతుంది. కాబట్టి దీన్ని లాజికల్ ఫ్యాలసీ, ఇన్ఫినిట్ రిగ్రెషన్ అనే లాజికల్ ఫ్యాలసీ వస్తుంది. కాబట్టి తెలివిలో మార్పు రాదు, మార్పు లేనిది తెలివి, చిత్, అదే దేవుడు. ఇప్పుడు మీ దేవుడు గోల సెటిల్ అయిందా? దేవుడు దేవుణ్ణి వదిలిపెట్టేశారని మీరు అనుకుంటే పొరపాటు. అది దేవుణ్ణి వదిలిపెట్టేయలేదు, అన్నింటినీ కవర్ చేసుకుని దేవుడి దగ్గరికే పట్టుకొచ్చారు. అధ్యాత్మ విద్య అంటే అలా ఉంటుంది. అంచేతనే శ్రీకృష్ణుడు అధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు. కాబట్టి ఈ విధముగా ఆ బుద్ధికి ఇటువైపు ఉన్నవి, బుద్ధికి అటుండే కూటస్థ చైతన్యము, అది ఈ ప్రకరణం. వీటికి ఉండే తేడాను స్పష్టంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు తత్వము తెలుసున్నవాడు. కాబట్టి ఎవడైనా తత్వం పాఠం చెప్తామంటే మీరు క్వశ్చన్ చేయాలి. ఏమంటే మీరు స్వరూపం చెప్తారా, కథలు చెప్తారా అని మీరు క్వశ్చన్ చేయాలి. ఓకే. సహా ఏవా, అట్టివాడు మాత్రమే ముక్త విముక్తుడు ఇది అని ఏవం ఈ ప్రకారముగా వినిశ్చయ వేదాంతేషు ఉపనిషత్తులయందు వినిశ్చయ నిశ్చయము చేయబడిన విషయము. చూడండి, బుద్ధి కలదు, బుద్ధితో మొదలుపెట్టాం కదా, బుద్ధి కలదు. బుద్ధి తన క్రిందున్న వాటినన్నిటినీ తెలుసుకోగలుగుతుంది, అంటే విషయముగా చేయగలుగుతుంది, ఆబ్జెక్టిఫై చేయగలుగుతుంది. కానీ బుద్ధి తనను కూడా ప్రకాశింపజేసే ఆ కూటస్థ చైతన్యాన్ని అది
ప్రకాశింపజేయలేదు, పరిచ్ఛిన్నము చేయలేదు, వ్యాపించలేదు. అయితే మరి ఈ సత్యాన్ని బుద్ధి తెలుసుకుందనుకోండి, ఇది నేను ఈ నేను మారిపోతూ ఉంటాను, బుద్ధి అంటే నేను, బుద్ధి చెప్తోంది, మాట్లాడేది ఎవరండి, బుద్ధి చెప్తోంది. బుద్ధి ఏమని చెప్తోంది, బుద్ధి మీతో చెప్తోంది. ఏమండో నేను బుద్ధినండి, నేను ఈ మనస్సు ఇంద్రియములు వీటన్నింటినీ పరిచ్ఛిన్నము చేస్తూ తెలియట అంటే పరిచ్ఛిన్నము చేయుట అనే అర్థం, వ్యాపించి పరిచ్ఛిన్నం చేస్తూ ఉంటాను. నాకు కూడా ఆ ప్రకాశమునిచ్చేటువంటి కూటస్థ చైతన్యము నాకంటే అతీతమైనది గలదు అని బుద్ధే చెప్తోంది మీతోటి. దానిని పరిచ్ఛిన్నము చేయుట నా వల్ల వదండి, అది నా చేత పరిచ్ఛిన్నము చేయబడేది కాదు, దానికి కొలతలు ఉండవు. బుద్ధికి మనస్సుకి కాలము యొక్క కొలతలు ఉంటాయి, ఇంద్రియములకు కూడా కాలము యొక్క కొలతలు ఉంటాయి, దేహము జగత్తు వీటికి దేశము యొక్క కొలతలు కూడా ఉంటాయి. ఆ పైన బుద్ధికి పైన ఉన్న బుద్ధి చెప్తోంది నాకంటే పైన ఉండే ఆ చైతన్యమునకు ఈ కొలతలు అంటే మానములు, మానము అంటే కొలత అది విన్నారా మీరు చిన్నప్పుడు? ఎప్పుడైనా మానములు కంఠస్థం చేశారా లేదా, గుర్తు చేయమంటారా? మానము, మానము ఒకటే, 12 తులములు ఒక కాదు, 12 ఫలములు ఒక తులము, 3 తులములు ఏదో ఉంది, మర్చిపోయాను ఈ మానవ, నేను కంఠస్థం చేసి పెట్టుకున్నా ఈ మానవ. దూరం 12 అంగుళములు ఒక అడుగు, 3 అడుగులు ఒక గజము, 1756 గజములు ఒక మైలు, 8 మైళ్ళు ఒక యోజనము, 2 మైళ్ళు ఒక క్రోసు. వీటిని మానములు అంటారు. అవునా? మానాకి ముందు ప్రా పెట్టండి, ప్రమాణమైంది కదా. ఆ బుద్ధికి పైన ఉండే, బుద్ధి అంటే బుద్ధి మాట్లాడుతోంది మీతోటి, నాకంటే పైన ఉండే ఆ పరమాత్మను ప్రమాణ ఆ చైతన్యమును నేను ప్రమాణము చదివి కొలవలేను అని ఆ బుద్ధి తెలిసింది. ఆ బుద్ధి నాకు ఇది చేత, నాకు అది చేత కాదు అని చెప్పింది కాబట్టి అది చేతగాని బుద్ధియా తెలివైన బుద్ధియా? తెలివైన బుద్ధి, అది తెలివైన బుద్ధి. అంటే ఏమిటి, బుద్ధి తన పరిమితులను తాను తెలుసుకోవాలి. తాను దేనిని కొలవలేదో అనగా పరిచ్ఛిన్నము చేయలేదో, తాను దేనికి పేరు పెట్టలేదో, బుద్ధి పేరు పెడుతుంది, బొడ్డు కోసం పేరు పెట్టేయడని తెలుగులో సామెత ఒకటి ఉంది, బుద్ధి ప్రతిదానికి పేరు పెడుతుంది. ఆ పరమాత్మకి, ఆ కూటస్థ చైతన్యానికి బుద్ధి పేరు పెట్టలేదు. ఏమండి, బుద్ధి కంటే కూడా ఏది అతీతమో, బుద్ధి చేత నిశ్చితమయ్యేటువంటి హద్దులు సీమలు దేనియందు లేవో, బుద్ధి చేత ఏది విషయముగా చేయబడదో అది కూటస్థ చైతన్యము. ఏమండి, అంటే ఏమిటన్నమాట, ఎప్పుడైతే ఇది బుద్ధికి అతీతమని మీరు చెప్పినారో, ఆ చైతన్యమునందు భయము, బెంగ, దుఃఖము, సుఖము, దుఃఖము సుఖము పరిచ్ఛిన్నమైన సుఖము ఇవేవి కూడా దానిలోనికి ప్రసరించవు. కోరికలు భయములు దాని దరిదాపులకు చేరవు, అజ్ఞానము కూడా దాని యందు ఉండదు. సూర్యుడిలో చీకటి ఎలా ఉండదో, అజ్ఞానము ఆ కూటస్థ చైతన్యమునందు ఉండదు అని బుద్ధి తెలుసుకోవాలి. బుద్ధి ఆ కూటస్థ చైతన్యం గురించి పిచ్చి పిచ్చి కల్పనలు చేయటం మానేసి తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి, అవిద్య అజ్ఞానము దేని ఎందు ఉంటుంది, బుద్ధి ఎందు ఉంటుందా, కూటస్థ చైతన్యంలో ఉంటుందా? బుద్ధి ఎందు ఉంటుంది. శాస్త్రం చదివితే అజ్ఞానం పోయేది దేనికి, బుద్ధిగా కూటస్థ చైతన్యానికి, బుద్ధికి. కూటస్థ చైతన్యానికి శాస్త్రంతో సంబంధం ఉండదు, అది శాస్త్రమునకు కూడా అతీతంగా ఉంటుంది. ఎత్ర వేదాహ అవేదా భవంతి అని సుషుప్తి అవస్థను కూడా నిర్ణయించినారు. దీనికి పూజ్య స్వామీజీ మంచి దృష్టాంతం చెప్పేవారు. ఒకసారి సూర్యుడి దగ్గరికి నారదుడు వెళ్ళాడు. నారదుడికి వీసా, యూనివర్సల్ వీసా ఉంటుంది, ఎక్కడికైనా ఆయన వెళ్ళచ్చు. సూర్యుడి దగ్గరికి వెళ్ళి పలకరించాడు.
ఆయన సూర్య బాగానే ఉన్నావా ఈ మధ్యన నీ కాపురం ఎలా ఉంది ఇది అది అని ఏదో పలకరించాడు. ఆయన ఏదో చెప్పాడు బాగానే ఉన్నాను అని. అవును నువ్వు చాలా గొప్పవాడివయ్యా, చీకట్లను పారద్రోలడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవళ్ళు లేరు అని అన్నాడు ఈయన. అంటే ఆయన అన్నాడు నాకు ఆ సంగతి తెలియదు, ఏమిటి మళ్ళీ చెప్పన్నాడు ఈయన. అంటే నువ్వు చీకట్లను పారద్రోలు దావు అని చెప్పాడు ఈయన. చీకట్లను నేను పారద్రోలుతానా, నాకు ఆ సంగతి తెలియదు. అవును చీకట్లు అంటే ఏమిటి అని అడిగాడు ఆయన. ఎవడు సూర్యుడు. అదేం మాట్లాడతావా నువ్వు, తెలియకుండానే పారద్రోలుతుందావా ఏమి అని అడిగాడు ఈయన. నిజం నాకు తెలియదు, చీకట్లే తెలియకపోతే పారద్రోలటం నాకేం తెలుస్తుంది అన్నాడు ఆయన. సరే అయితే అంటే అప్పుడు సూర్యుడు అంట నాకు ఆ చీకట్లను ఒకసారి చూపించవయ్యా, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఆయన అంటాడు చూడు, ఇప్పుడు నువ్వు జపాన్ మీద ఉన్నావు, ఆ చీకట్లు ఇక్కడ లేవు, అవి కాలిఫోర్నియాలో ఉన్నాయి అని చెప్పాడు. సరే అయితే మరి పద కాలిఫోర్నియాకు పద అని సూర్యుడు నారదుడు కాలిఫోర్నియాకు వెళ్ళారు. వెళ్తే అక్కడ లేవు చీకట్లు. అప్పుడు నారదుడు చెప్పాడు అవి మళ్ళీ జపాన్ వెళ్ళిపోయాయి అన్నాడు. ఇవి ఇలా నేను చూద్దామనుకుంటే లేకుండా ఇలా పారిపోతున్నాయి పద జపానికి పద మళ్ళీ అని జపాన్కి వచ్చారు, అక్కడ లేవు. అప్పుడు సూర్యుడు అనుకున్నాడు నా బ్రతుకులో నాకు చీకట్లని చూసే భాగ్యము లేదు అని అనుకున్నాడు. ఇది కథ. అజ్ఞానము ఆత్మచైతన్యానికి ఉండదు, బుద్ధికే ఉంటుంది. బుద్ధి ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి జీవులు ఎలా మనుషులు ఎలా ఉండాలంటే ఉడికే కథలని పట్టుకుని వేలాడడం కాదు, వాళ్ళు తమకు తామే ఒక వెలుగులాగా జీవించాలి. నాకు నేనే ఒక వెలుగు, ఆ వెలుగు నా లోపల ఉన్నది, ఆ వెలుగుని మనం సాక్షాత్కరించుకుని మనం జీవితంలో కృతార్థులం అవ్వాలి. సో అలా ఎవళ్ళైతే ఆ వెలుగును తెలుసుకుంటారో, బుద్ధి నుండి దానికి ఉండే తేడాను స్పష్టంగా తెలుసుకుని ఆ వెలుగును జీవితంలో అనుభవానికి తెచ్చుకుంటారో వాళ్ళే మోక్షమును పొందువారు. ఆ వెలుగునికే దేవుడని పేరు అని వేదాంతాల్లో ఉపనిషత్తుల్లో చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏమైపోయింది మీకు చిత్రం ఏంటంటే, తెలిసేవి బుద్ధి తెలుస్తుంది కదా, తెలుసుకుంటుంది కదా, తెలిసేవి ఎన్నున్నాయో ఇవేవి మిమ్మల్ని సంసార బంధం నుంచి బయటికి తీసుకువెళ్ళలేవు. ఏది తెలియబడదో అదే మిమ్మల్ని సంసార బంధం నుంచి విముక్తుల్ని చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసునండి, మీ సాధనలో ఆ తెలియనిది మీ జీవితంలోకి రావాలి, అలా దాన్ని జీవితంలోకి తెచ్చుకోవాలి. మీరు తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి అక్కర్లా, మీ స్వరూపమే మీరే అది. అంటే అర్థం ఏంటి, దాన్ని ఎలా చేస్తారో, దీన్ని ఏమంటారంటే ది అన్నోన్ ఫ్లోయింగ్ ఇన్ టు ది నోన్ అంటారు. అన్నోన్ అంటే తెలియనిది, తెలియబడనిది, తెలిసి దానిలోకి ప్రవహించాలి. అంటే ప్రవహించడం అంటే ఏమిటి, బుద్ధి ఉంది, ఏవో సంకల్పాలు పుడుతూ ఉంటాయి, ఈ సంకల్పాలు ఇలాగే ఉంటాయి, వీటిని ఇవి సత్యం కాదు, ఇవి ఇవలా ప్రవాహ రూపంగా ఉంటాయి, చంచలములు కదిలిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న సత్యం, ఇప్పుడున్న సంకల్పం నెక్స్ట్ క్షణం ఉండదు. ఈ సంకల్పం యొక్క బ్రతుకెంత, క్షణం. ఈ క్షణికమైన సంకల్పాలు అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటి గురించి పెద్ద మనం పట్టించుకునేది ఏముంటుంది అని ఆ సంకల్పములను సాక్షిగా చూచి వాటికి సత్యత్వ బుద్ధి ఇవ్వకుండా, అవి సత్యములనే భ్రమకు లోను కాకుండా, ఇవి సత్యములు కాదండి, ఈ ప్రవాహము సత్యము కాదు అని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మీరు ఉన్నారనుకోండి, అప్పుడేమవుతుందో తెలుసిన, క్రమంగా ఆ తెలియనిది అది మీ లైఫ్లోకి వచ్చేస్తుంది. అది దట్ ఫ్లోస్. ఎందుకంటే మనస్సు శాంతమైనప్పుడల్లా అదే వచ్చేస్తూ ఉంటుంది, అదే ప్రకాశిస్తూ ఉంటుంది. మనస్సు కల్పితము అని మీకు ఎప్పుడైతే బాగా గట్టిపడిందో మనస్సు, ఆ తెలియనిది అలా వచ్చేస్తూ ఉంటుంది.
వచ్చేస్తూ ఉంటాయి. ఆ విధంగా తెలియనిది, ది అన్నోన్, నోన్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహిస్తే ఏమవుతుందో తెలుసిన, ఆ నోన్ ప్యూరిఫై అవుతుంది, అది పవిత్రమవుతుంది. పవిత్రమవుతానగా దాంట్లో ఉండే చాంచల్యము పోతుంది, అంటే కామ్ అవుతుంది. నోన్ అంటే బుద్ధి కదండి, బుద్ధి మనస్సు కొంచెం కామ్గా ఉంటాయి. ఇంద్రియముల వ్యాపారములు కూడా కొంచెం నివృత్తి మార్గంలోకి వస్తాయి. ఆ కారణంగా దేహం కూడా ఇంచుమించుగా ఆరోగ్యంగానే ఉంటుంది. జగత్తులో మీ వ్యవహారం కూడా కొంత సోబర్గా ఉంటుంది. సోబర్గా ఉండడం అంటే ఏమిటండి? సోబర్గా ఉండడం అంటే తాగుబోతు జగత్తులో వ్యవహరించినట్లు కాకుండా ఒక వివేకవంతుడు జగత్తులో వ్యవహరించినట్టుగా వ్యవహరిస్తారు. లోకంలో జనులు ఎలా ఉంటారంటే, తాగేసిన వాడు మత్తు బుద్ధి శక్తి అంతా కోల్పోయి మత్తులో జగత్తులో వ్యవహరిస్తాడు చూడండి. అలా వ్యవహరిస్తే దాన్ని వివేకవంతులు అలా ఉండరు. వివేకవంతుల యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే చాలా సౌమ్యంగా సోబర్గా ఉంటుంది. ఆ నోన్, ఈ నోన్లోకి ప్రవహిస్తూ ఉండాలి. ఉరికే ఆ భాష కొంచెం మీకు ఇబ్బంది అవుతుందేమో అని నేను దృష్టాంతాలుగా చెప్తూ ఉంటాను. ఏమిటండి అన్నోన్ నోన్లోకి ప్రవహించడం అంటాడు, ఏది ఎక్కడికి ప్రవహిస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రవహిస్తుందో ఇక్కడికి, అలాగే మీరు అనుకోకూడదు. మరి దాన్ని సరిగ్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకు దృష్టాంతం చెప్తా. నాకు మొన్న అనిపించింది, ఈ వ్యక్తికి మనం ఈ ఉపదేశం చేస్తే మంచిది, చేయటం అవసరము అనిపించింది. అనిపించిన వెంటనే ఆ నోను ప్రవహించింది. ఆ నోను ప్రవహించి ఏమంది, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అక్కడ నాకు ఎదురకుండా ఇంకో వ్యక్తి ఉన్నాడంటే నేనేమవుతాను, ఇంకో వ్యక్తిని అవుతాను. ఈ వ్యక్తికి ఇప్పుడు ఈ ఉపదేశం చేయాలంటే దానికి కారణం నా ఎందున్న రాగమో ద్వేషమో ఏదో ఉండాలి. ఈ రాగద్వేషములు, ఈ వ్యక్తిగత వైవిధ్యము, ఈ ఉపదేశం చేయాలనేటువంటి తహతహ, ఇవన్నీ కూడా, ఇవన్నీ సంసారము కదా. దీంట్లో వాస్తవికత ఉన్నది, మనం ఎందుకు ఉపదేశం చేయటం, వాళ్ళే తెలుసుకుంటారు. తెలుసుకుంటే తెలుసుకుంటారు, తెలుసుకోకపోతే మానేస్తారు. తెలుసుకుంటే మేలు, తెలుసుకోకపోతే కీడు. ఆ మేలు మిథ్యయే, ఈ కీడు మిథ్యయే. దీనికోసం ఊరికే మనం ఈ ఉపదేశం చేయటం ఎందుకు అనవసరం అనిపించింది. నేను ఉపదేశం చేద్దాం అనుకున్నవాడిని ఉపదేశం చేయలేదు. దీని పేరేమిటో తెలుసిన, నేను దృష్టాంతం చెప్పాను మీకు, దీని పేరేమిటో తెలుసిన, ఆ నోన్ నోన్లోకి ప్రవహించింది అని అర్థం. అర్థమైందండి, ఆ నోన్ నోన్లోకి ప్రవహించింది అని అర్థం. సంకల్పాలన్నీ అలాగే ఉంటాయి. నేను సేలోస్బర్గ్లో ఉన్నా, పూజ్య స్వామీజీ హెల్త్ బాగోలేదు, ఆయన ఇంకా లాస్ట్ మినిట్స్ అని. నేను సేలోస్బర్గ్లో ఉన్నప్పుడు చూశాను, అప్పుడు లాస్ట్ మినిట్స్ అని అన్నారు. ఈ డాక్టర్లు ఏం చేస్తూ ఉంటారంటే ట్యూబ్లో అవి పెట్టి, దాంట్లో ఏదో ఫ్లూయిడ్లో అది పెట్టి ఆ ప్రాణాన్ని ఇటు ఉండనివ్వరు, వాళ్ళు ఉంచలేరు, పోకుండా దాన్ని కట్టుబడి ఏదో చేస్తూ ఉంటారు. ఆయన చెప్పేశారు, ఇంక ఇవన్నీ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పారు. ఆ కాగితం నాకు కూడా ఇచ్చారు, అయినా వీళ్ళు వెళ్ళలేదు. అప్పుడు అక్కడ ఒక ఆయన ఓ ప్రపోజల్ హోటల్ ఏమైనా ఇస్తాడు అర్జెంటుగా. ఏమిటి, మనం ఇప్పుడు హృషీకేశ్ వెళ్ళిపోదాము. దేనికండి అని అడిగా, అంటే స్వామీజీని చూడడానికి. మొన్నేగా ఆయన్ని చూసాం, ఆయన మొన్నేగా వెళ్ళారు, ఎయిర్ అంబులెన్స్లో వెళ్ళారు మొన్నే కదండి. అక్కడ పరిస్థితి ఏం బాగోలేదు, హాస్పిటల్ ఇక్కడి నుంచి అక్కడ హాస్పిటల్లోనే ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఏ రోజుకి ఆ రోజు వార్తలు, ఏ గంటకు ఆ గంటకి. ఇప్పుడు ఎలా వెళ్తా, తర్వాత ఇంకోటి పోనేదో సికింద్రాబాద్లో ఉండి నాంపల్లి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. సేలోర్స్బర్గ్ నుంచి హృషీకేశ్ అంటే ఏమిటనుకుంటున్నారు, సప్త సముద్రాలు దాటాల్సి ఉంటుంది. చాలా ఖర్చుతో కూడిన పని కూడా, డబ్బు, 24 గంటల ప్రయాణం, జెట్ లాగ్, ఖర్చు. ఖర్చు ఎవరిస్తారు, అది ప్రజల సొమ్మది. ప్రజలు మన మీద ప్రీతితో మనకిస్తే దాన్ని ఎలా మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టే హక్కు మనకి లేదు అని ఇవన్నీ నేను మనస్సులో అనుకుని మీరు వెళ్ళి రండి అన్నాను. నేను ఇక్కడి నుంచే మనస్సులో భావన చేస్తాను,
దేహము కదా నశించేది, ఆత్మ కాదు. ఆత్మ కూటస్థం, అది దేహం ఎప్పుడైనా పోవాల్సిందే. ఇప్పటికే ఆలస్యమైందని కూడా కొంతమంది అంటున్నారు, ఇంకా ఉండాలని ఇంకో కొంతమంది అంటున్నారు. వీళ్ళు వాళ్ళు వాదించుకుంటున్నారు. ఈ వాదనలో నేను దూరను. నేను ఐఎమ్ ఓకే హియర్, ఐఎమ్ ఓకే వేర్ ఐ ఆమ్ అని నేను ఆగిపోయాను. ఆయన పరిగెత్తుకుని వెళ్ళారు. వెళ్ళి రెండు రోజులు ఉన్నారు. ఇంకేం చేస్తారు, అయిపోయింది, హాస్పిటల్లో చూసేశారు. ఐసీయూలోకి ఇంకా రానివ్వలేదు. నేను న్యూయార్క్ నుంచి వచ్చాను బాబోయ్ అంటే రానిచ్చారు వాళ్ళు. అయిపోయింది, వచ్చేసారు. ఏం చేస్తారు అక్కడ కూర్చుని, ఆయన స్వామీజీ ఐసీయూలో ఉన్నారు. ఏం చేస్తారు, ఆయన మళ్ళీ న్యూయార్క్ వచ్చాడు. ఆయన న్యూయార్క్ వచ్చిన మొన్నటి స్వామీజీ దేహం ఇక్కడ పతితమైంది అని వార్త వచ్చింది. అంటే మీరు ఆ నోని యొక్క ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారా అని మీకు స్పష్టమైపోయినది కదా. నేను రాలేదు. ఎందుకు రాలేదంటే కొంచెం అన్నోను, అన్నోన్ ఏం చేసింది, కొంచెం ప్రవహించింది. ప్రవహించి నూనె యొక్క ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. మీ గురికే దృష్టాంతం చెప్పానండి. ఈ రకంగా మీరు ఆ కూటస్థ చైతన్యాన్ని జీవిత ప్రవాహంలోకి తెచ్చుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. ఆ ప్రవాహము కొంచెం వరద ప్రవాహంలా కాకుండా సాఫీగా ఉంటుంది. మురికి అవి ఎక్కువ లేకుండా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటుంది. ద్వేషములు కోపములు తాపములు లేకుండా ప్రేమ ఉంటుంది. ఆ నోన్నుని నోన్లోకి మీరు ప్రవహింపజేయాలి. దీని పేరే సాధన. సాధన అంటే డ్యాన్సులు చేయటం, గెంతులు వేయటం, బాణాసంచా కాల్చడం కాదు. మొన్న ఊరేగింపు అయింది, దేవుడు ఊరేగింపు. దేవుడు ఊరేగింపు ఏమిటండి, దేవుణ్ణి లోపల తెలుసుకోవాలి. కానీ నీకు తెలియదు దేవుడు ఎవరో. నువ్వు ఊరే ఉన్న వాళ్ళందరికీ చూపిస్తావు. ఏమిటి చూపిస్తావు, ఊరేగింపు అయింది. దానికి బాణాసంచ ఎందుకు ఊరేగింపుకి. ఈ క్రాకర్స్ అవ్వేను, క్రాకర్స్ కాల్చేవాడు ముందుంటాడు. 2 మైళ్ళు ఊరేగింపు, వెనకాల నుంచి ఒక వెహికల్లో క్రాకర్స్, ఒక ట్రక్లో చిన్న సైజు ట్రక్లో క్రాకర్స్ అన్నీ పెట్టుకుని ఆ కాల్చేవాడు స్పెషలిస్ట్ ఒకడు ఉంటాడు. జువ కాల్చాలంటే వీడికి భయమే, కాల్చేవాడు ఒకడు ఉంటాడు. వీడు ఆ జువలో వాడికి సప్లై చేస్తూ ఉంటాడు, వాడు కాలుస్తూ ఉంటాడు. వాడికి ఏదో 500 ఫీజు ఇచ్చుకుంటారు. ఓ జువ వచ్చి ఆ ట్రక్లో పడింది. మీరు వార్తలు ఏం చదువుతారా ఎప్పుడైనా? నేను న్యూస్ పేపర్ కొనను, నాకు నియమం ఉన్నది. కొని వార్తాపత్రిక చదవను, ఖాళీ ఫ్రీగా వస్తేనే చదువుతాను అని నాకు నియమం. నాకే నేనే ఎక్కువ చదువుతున్నానేమో అనిపిస్తుంది. ఆ ట్రక్లో ఉన్నవన్నీ అంటుకున్నాయి, అవన్నీ పేలాయి, 3 పోయారు. ఇది దేవుడు అనాలా, ఏమనాలి దీన్ని? పేరు దేవుడిది, నడిచేది మూర్ఖత్. దేవుడి పేరుతోటి అజ్ఞానం యొక్క ప్రవాహము విలాస అలా ఉండకూడదు. ఇది దేవుడు అంటే ఆ నోన్, ఆ నోన్లోకి ప్రవహిస్తూ ఉండాలి. ఇదే భక్తి అన్నా ఇదే. ఈ శ్లోకాన్ని మీరు బాగా మనసులో పెట్టుకోండి. ఇంకోసారి అందాము, యహా ఎవడైతే బుద్ధ్యాదీనాం, బుద్ధి మొదలగు వాటి యొక్క స్వరూపం స్వరూపమును వివినక్తి తేడాగా తెలుసుకుంటాడో, కలగా పులగం లేకుండా తెలుసుకుంటాడో, సహా అట్టివాడు తత్వవిత్ సారతత్వము తెలిసినవాడు. సహేవా అట్టివాడు మాత్రమే ముక్త, మోక్షమును పొందినవాడు. ఇతి అని ఏవం ఈ ప్రకారముగా వేదాంతేషు ఉపనిషత్తుల యందు వినిశ్చయ, నిశ్చయము చేయబడినది. బుద్ధ్యాదీనాం స్వరూపం యః వివినక్తి సతత్వవిత్ స ఏవ ముక్త ఇత్యేవం వేదాంతేషు వినిశ్చయః.
ఏవంచ సతి బంధ స్యాత్ కస్యేత్యాది కుతర్కజాః విడంబనా దృఢం ఖండ్యాః ఖండనోక్తి ప్రకారతః. ఇది శుక్రవారం ఈ శ్లోకం, బుధవారం దశ శ్లోకం, రేపు బులవారం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.